ओम श्रुतिस्मृति पुराणानामालय करुणालय नमा भगवत्पाद शंकर लोकशंकर नारायण नमस्कृत्य नर चैव नरोत्तम देवी सरस्वती व्यास ततो जय मुदीरयेत्। గమనించండి, నారాయణుడు నరుడు విడివిడిగా ఉండరు, కలిసి ఉంటారు. నరనారాయణుడు అనే పేరే, అదొక అవతార వర్ణన గలదు భాగవతంలో. చిత్రంగా ఉంటుంది అవతారం, అది రెండు అవతారాలు అంటారు, ఒకే అవతారం. అంటే రాముడు ఒక అవతారమా రెండు అవతారమా? ఒకటే కదా. విష్ణుడు, నరనారాయణుడు, వెరీ ఇంట్రెస్టింగ్. అంటే అదే దేవుడు నరుడైనాడు, నారాయణుడు. దాన్ని బట్టి అసలు అక్కడే మీకు అద్వైతం స్పష్టమవుతున్నది. ఒకే పరమాత్మ నరుడవుతాడు, నారాయణుడు అవుతాడు. తెలుసుకోకుంటే నరుడు, తెలుసుకుంటే నారాయణుడు. మహాస్వన శ్లోకం అందాము. స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వన గొప్ప ధ్వని గలవాడు. ధ్వని రెండు రకములు, శబ్దము రెండు రకములు. ఒకటి ఆల్ఫాబెటికల్ సౌండ్, రెండు ఇంటోనేషనల్ సౌండ్. ఇంగ్లీష్లో చెప్పాను, ఈ మొదలైన పద అక్షరములు, పదములు, వాక్యములు ఆ సౌండ్. ఓకే, అసలు అక్షరములు కాని సౌండ్. ఇప్పుడు కుక్క మురిగిందనుకోండి, అది అక్షరమా? అది కాదుగా. పిల్లి మ్యాం అంటే మకార యకార దీర్ఘము, బకార ఉకారములు అంటుందా పిల్లి? మనం అలా రాస్తాం, మ్యావ్ అని రాస్తాం. అలా అంటుందా పిల్లి? పిల్లి చేసే సౌండు అది ఆల్ఫాబెటికల్ కాదు, వర్ణక్రమమునకు సంబంధించిన సౌండ్ కాదు. కోకిల కుహూ అని కూస్తుందా? కకార ఉకార హకార ఊకారములు అలా కూస్తున్న కోకిల? అబ్బే, అలా మనం అనుకుంటాం. మనకుండే ఆల్ఫాబెటికల్ సంస్కారాన్ని దానికి జోడించి కుహు అని మనం రాస్తాం. సో ఆ ధ్వనులు అవి ఆల్ఫాబెటికల్ కావు, అవి ఇంటోనేషనల్ సౌండ్స్ అంటారు. ఇంటోన్ అంటే మీరు కంఠం నుంచి పలికే ధ్వనులు, అక్షరములతో సంబంధం లేదు ఆ సౌండ్స్. ఇప్పుడు మీరు చెప్పండి, ఆల్ఫాబెటికల్ సౌండ్స్ చేసేది ఎవరు, ఇంటోనేషనల్ సౌండ్స్ చేసేది ఎవరు? ఆల్ఫాబెటికల్ సౌండ్స్ చేసేది జీవుడు, ఇంటర్నేషనల్ సౌండ్స్ చేసేది దేవుడు. ఓకే, కాబట్టి అదిగో లిసన్ టు దాట్. ఆగింది చూడండి, అది మా ఇంటి దగ్గరదే ఆగింది, ఇట్ విల్ కమ్ బ్యాక్. అది మహాస్వన ఆల్ఫాబెటికల్ సౌండ్స్. మనం మాట్లాడే మాటలు ఇవి మహాస్వన కాదు. ఒక సౌండ్ కలదు, అది ఆల్ఫాబెటికల్ సౌండ్ కాదు, అది అది ఇంటర్నేషనల్ సౌండ్. ధ్వన్యాత్మక శబ్దము, వర్ణాత్మక శబ్దము, తెలుగు అనువాదం కూడా చెప్పాను నేను. ధ్వన్యాత్మక శబ్దము అంటే ఇంటర్నేషనల్, చిన్నపిల్లవాడు శబ్దములు చేస్తాడు అవి ఇంటర్నేషనల్. ధ్వన్యాత్మక శబ్దాత్మక వర్ణాత్మక కాదు. పెరిగి పెద్దవాడైన తర్వాత వర్ణాత్మకమైన శబ్దములను, ధ్వనులను చేస్తాడు. ఇప్పుడు నేను వర్ణాత్మకమైన ధ్వనులను చేస్తూ ఉన్నా. ఈ మంత్రాలు చెప్తాను చూసారా, దాంట్లో వర్ణాత్మకంగానే ఉంటుంది మంత్రం, కానీ ఇంటోనేషన్ కూడా ఉంటుంది. అంచేతనే దాన్ని కొంత అభ్యాసం చేసి ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములను జోడించి ఆ మంత్రములను చెప్పవలెను. సుగంధిం పుష్టివర్ధనం అని చెప్పాలి.
అంతే కానీ దంపుళ్ళ పాటలాగా చెప్పకూడదు. దంపుళ్ళ పాటలు అంటే దంపులు వేసేప్పుడే ఒక పాట పాడతారు చూడండి, అలా చెప్పకూడదు. సో దానికి ఇంటోనేషన్ కూడా ఉంది. అంటే మంత్రంలో వర్ణాత్మకము ధ్వన్యాత్మకము దానికి జోడించి ఉన్నది. కోకిల యొక్క కుహూరాగము అది ధ్వన్యాత్మకము, దాంట్లో వర్ణము లేదు, అది మహాస్వరము, అది గొప్పది. దాన్ని గొప్పదని ఎందుకు అనాల్సి వచ్చింది? హ్యూమన్ థాట్ దానికి అటాచ్ చేయలేదు. హ్యూమన్ థాట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. హ్యూమన్ థాట్ అన్నది ఎక్కడి నుంచి పుడుతుంది? వీడి మెమొరీ నుంచి వస్తుంది. మెమొరీ అంటే వీడి స్మృతి, మెమొరీ నుంచి వస్తుంది. ఆ మెమొరీ ఎలా నిర్మాణం అయింది? అర్థమవుతుందండి, హ్యూమన్ థాట్ మెమొరీ నుంచి వస్తుంది. మీకు థాట్ వచ్చిందనుకోండి, సంకల్పం వచ్చిందనుకోండి, ఎక్కడి నుంచి వస్తుంది? మెమొరీ నుంచి వస్తుంది, గాల్లోంచి రాదండి. మెమొరీ అంటే స్మృతి, మీ లోపల ఆ గుర్తులు ఉంటాయిగా, వాటి నుంచి వస్తుంది. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అవి ఎక్కడి నుంచి? పిల్లవాడికి మెమొరీ ఉండదు. మెమొరీ అంటూ ఉంటాను, అర్థం చేసుకోండి. పిల్లవాడికి మెమొరీ ఉండదు, మెమొరీ క్రమంగా డెవలప్ అవుతుంది. మెమొరీకే మరో పేరు మనస్సు అండి. పిల్లవాడికి మెమొరీ ఉండదన్నా మనస్సు ఉండదన్నా ఒక్కటే, మనస్సు ఉండదు. ఆ మెమొరీ క్రమంగా బిల్డప్ అవుతుంది, మెమొరీని బిల్డప్ చేస్తారు. ఇప్పుడు కంప్యూటర్ కొనుక్కున్నారనుకోండి, దాంట్లో విండోస్ సాఫ్ట్వేర్ లోడ్ చేసిస్తాడు వాడు, అలాగనమాట. ఆ సాఫ్ట్వేర్ని, ఆ మెమొరీని పిల్లవాడు లోడ్ చేసుకుంటాడు. ఆ లోడ్ చేసుకోవటానికి 2 ఏళ్ళు ఆ టైం పడుతుంది. 3, 4, 5, 6 సంవత్సరాలు వచ్చేప్పటికి అదంతా లోడ్ అవుతుంది. ఆ ఏబిసిడిలో అవన్నీ వర్ణక్రమంలో అన్నీ లోడ్ అవుతాయి. బంధుత్వములు బాంధవ్యములు అన్నీ కూడా ఆ మెమొరీ లోడ్ అవుతాయి. ఆ లోడ్ చేసే ప్రాసెస్కే ఎక్స్పీరియన్స్ అని పేరు. అలా లోడ్ చేసి పెట్టుకోవటమే, దాని పేరే నాలెడ్జ్ అంటూ ఉంటారు. దేర్ఫోర్ జనులు దేనిని నాలెడ్జ్ అంటారో అది మెమొరీ. ఆ మెమొరీ నుంచి థాట్ పుడుతుంది, థాట్ నుంచి శబ్దం పుడుతుంది. మనం పలికే శబ్దముల యొక్క ఆ ఉత్పత్తి ఆ విధంగా ఉంటుంది. థాట్ లేకుండా శబ్దం ఉండదు, థాట్ ఉంటుంది, థాట్ నుంచి శబ్దం పుడుతుంది. వర్ణాత్మక శబ్దము థాట్ నుంచి పుడుతుంది. థాట్ ఎక్కడి నుంచి పుడుతుంది? మెమొరీ నుంచి పుడుతుంది. ఇదంతా కూడా జీవ లక్షణం, పరిచ్ఛిన్నమైన జీవుని లక్షణం. మెమొరీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంద్రియములు వాటికి ఉండేటువంటి అనుభవాలను బట్టి మెమొరీ వస్తుంది. కాబట్టి ఒక దేహము, ఇంద్రియములు, మనస్సు, దాని నుంచి వచ్చేటువంటి శబ్దములు అవి పరిచ్ఛిన్నంగా, అవి థాట్ నుంచి పుట్టేటువంటివి, అవి సామాన్య శబ్దములు, వర్ణాత్మక శబ్దములు. వాటిలో దైవం ఎందుకు ఉంటుంది? వాటిలో జీవుడు ఉంటాడు. జీవుని సంసారమంతా కూడా దాని ఎందు ఉంటుంది, ఆ శబ్దములందు. అంచేత ఆ శబ్దములకు దైవత్వము లేదు. ఇప్పుడు కోర్టులో లాయరు నల్లటి కోటు వేసుకుని వాదిస్తాడు. ఏం వాదిస్తాడు? రాగద్వేషములు, అసత్యము అధికంగా ఉంటాయి. ఆయన చేసి ప్రొఫెషన్కి తగ్గట్టుగా ఉంటుంది ఆ కోటు, నలుపు. ఓకే, అది అది దైవత్వం ఉంటుందా లేకపోతే మనిషి యొక్క కపటము మాయా అవన్నీ ఉంటాయి దాంట్లో, రాగము ద్వేషము అవన్నీ కూడా ఉంటాయి. అక్కడ దైవత్వం ఎందుకు ఉంటుంది? కాబట్టి దైవత్వము అదిగో ప్రకృతి ఎందు ఉంటుంది, ఆ కుహురావములందు ఉంటుంది. ఎందుకని? ఆ హ్యూమన్ థాట్ యొక్క సంపర్కము దానికి లేదు కనుక అది దాని ఎందు దైవత్వం ఉంటుంది. అంచేతనే ఆ ధ్వనికి గొప్ప ధ్వని అని పేరు పెట్టారు, మహాస్వన. ఆ ధ్వని సాక్షాత్తు ఈశ్వరుని యొక్క రూపము అని మీరు భావన చేయవచ్చు. ఆ ధ్వనిని మీరు కూడా అనుభవానికి తెచ్చుకోవచ్చు. కేవలం కోకిల కూసేదాకా మీరు వేచి ఉండటక్కర్లేదు, ఆ ధ్వనిని మీరు కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. ఆ రకంగా అడాప్ట్ చేసుకున్న ధ్వని అది మహాస్వన. ఓంని వర్ణాత్మకముగా వర్ణించే ప్రయత్నం కొంతమంది పండితులు చేశారు, ఆ ప్రయత్నం తప్పు. అది వర్ణాత్మకం కాదది, ధ్వన్యాత్మకం. ధ్వన్యాత్మకాన్ని పట్టుకుని దాన్ని విరిచి వర్ణాత్మకం కింద తయారు చేస్తే
అది తెలివితేటలైతే అవ్వచ్చు కానీ విజ్డమ్ మాత్రం కాదు. అది దైవత్వానికి సంబంధించిన ప్రజ్ఞ అయితే కాదు, తెలివితేటలైతే అవ్వచ్చు. ఓం అని ఉంది కదా, వైయాకరణుడికి అప్పచెప్పండి, దాన్ని వర్ణాత్మకంగా మార్చే పని చేయరా అంటే వాడు ఏం చేస్తాడంటే ఉనాదుల్ని ఒక గ్రంథము గలదు, దాంట్లో ప్రత్యయాలన్నీ ఉంటాయి. ఓ ప్రత్యయం దొరికింది దాంట్లో వాడికి. ఏమిటా ప్రత్యయము? మనిన్ అనే ప్రత్యయం దొరికింది. ఈ మనిన్లో ఇన్ ఇద్వర్ణం, ఇంకా మన్ మిగులుతుంది, సగం వచ్చేసింది చూడండి. ఇంకో ఓ ఉంది, ఓ ఎక్కడి నుంచి పట్టుకొస్తావు? వెరీ సింపుల్, ఓ ఇజ్ అ డిఫ్థాంగ్ అంటారు. ఆ ప్లస్ ఊ కలిస్తే ఏమవుతుంది? ఓ డిఫ్థాంగ్, ఎ కైండ్ ఆఫ్ ఎ డబుల్ వోవెల్, అకార ఉకారములను కలిపిన వోవెల్, డిఫ్థాంగ్ అంటారు. అకార ఉకారములు ఎలా కలుస్తాయి? అకార అకారములు ఉన్నట్లయితే ఆ వా వావు అవుతుంది, సంప్రసారం అంటారు వైయాకరణులు. దానికి సంప్రసారణం అని పేరు, ఇగ్ఞన సంప్రసారణం. రెండు స్థానంలో వచ్చే ఇక్కుకు సంప్రసారణము అని పేరు. కాబట్టి వకారం స్థానంలో ఊ వస్తుంది, అది సంప్రసారణం. ఆ ప్లస్ ఊ ఏమైంది? ఓం అయింది. అవ అంటే రక్షించుట, కాబట్టి ఓం అంటే రక్షించే దేవుడికి పేరు. ఆ పదం ఏమిటి? సంస్కృత పదము, అంటే వర్ణాత్మకమైనది. తప్పు, అలా చేయకూడదు. దాంట్లో మీ తెలివితేటలు బయటపడ్డాయి తప్పిస్తే మీరు అసలు పాయింట్ మిస్ అయిపోయారు. దాన్ని వర్ణాత్మకం చేసి పెట్టారనుకోండి, సంస్కృత భాషకు చెందిన ధ్వని అవుతుంది. అది ఏ భాషలో చెప్పాలి ఇప్పుడు మీరు వినండి ఒకసారి. అది ఇంగ్లీషా, తెలుగా, సంస్కృతమా, హిందీయా, రష్యన్నా, అది ఏ భాషది? అది భాష కాదు, ఓం అలాంటి. దాని నుంచి ఓం పుట్టింది. సముద్ర కెరటముల ధ్వని నుండి, గాలి వీచినప్పుడు వచ్చే ధ్వని నుండి, పక్షుల కిలకిలా రావము నుండి, కోకిల యొక్క కుహూరావము నుండి ఓంకారం పుట్టింది. దాంట్లో దేవుడు ఉంటాడు. కాబట్టి మీరు కూడా వర్ణాత్మకములను ప్రక్కన పెట్టి ధ్వన్యాత్మకమైన శబ్దమును అడాప్ట్ చేసుకోగలిగితే మీకు ఆ దైవత్వం అనుభవానికి వస్తుంది. అటువంటి ధ్వని, గొప్ప ధ్వని ఓం అని ఆ విధంగా భావన చేయాలి. ఓం ఎక్కడ మొదలవుతుంది? కంఠంలో మొదలవుతుంది. అకుహ విసర్జనీయానాం కంఠ. ఆ ఓం మీరు చూసుకోండి, ఎక్కడ మొదలైంది? కంఠంలో మొదలవుతుంది. ఏమండి, మీరు నోరు మామూలుగా పెట్టి కంఠంలో ధ్వని మొదలైతే ఆ వస్తుంది, కానీ నోటుని ఒక ట్యూబ్ లాగా తయారు చేసి, ఒక సిలిండ్రికల్ ట్యూబ్ లాగా తయారు చేసి మీరు పలకడం ప్రారంభిస్తే ఆయే ప్రారంభం అవుతుంది, ఆకి ఊ కూడా తోడవుతుంది, ఆ రెండు కలిసి ఓ అవుతుంది. ఓ అని అలాగ మొదలవుతుంది. పెదవులు మూసినప్పుడు ఏ ధ్వని వస్తుంది? అనే ధ్వని వస్తుంది, అది ఓ. పిల్లవాడు ఏడిచేప్పుడు లేక ధ్వని చేసేటప్పుడు, ఏడవనే అక్కర్లేదు, అస్తమానం ఏడిపోయి కాదు, ధ్వని చేసేటప్పుడు అమ్మ అనే ధ్వని చేస్తాడు. మీరు గమనించారా, ఈ అమ్మ అనే ధ్వని, అమ్మ అనే మాట అక్కడి నుంచే వచ్చింది. ఈ అమ్మ అనే ధ్వని ఓం అనే ధ్వనికి పూర్వరూపం. అమ్మ అనే ధ్వని కొంచెం మార్పు వచ్చి ఓం అవుతుంది. ఓంని సంస్కృత భాషకు చెందిన పదముగా మనం పెట్టకూడదు, దాన్ని భాషకు సంబంధం లేని ధ్వన్యాత్మక శబ్దంగా వదిలేసినట్లయితే దానికి యూనివర్సల్ లక్షణం వస్తుంది, విశ్వజనీనము అని చెప్పదగ్గ లక్షణం వస్తుంది. అప్పుడు అది సకల మానవులు కూడా దానిని భావన చేయవచ్చు. మహాస్వన అంటే అటువంటి ఓంకార ధ్వని. ఇంచేతనే మీరు, మీకు దృష్టాంతం చెప్తా, ఇక్కడ వేదం అది చదువుకున్నాడు ఒక ఆయన, పంచి కట్టుకుని కండువ వేసుకుని పెద్ద పిలకాది పెట్టుకుని ఉండేవాడు. ఆయన లండన్ వెళ్ళాడు, లండన్ వెళ్తూ ఉంటారు కదా, లండన్ నుంచి తిరిగి వచ్చాడు.
ఇప్పుడు టీ షర్టు ప్యాంట్ జీన్ ప్యాంటు ఓకే బాగా జుట్టు అది బాగా పెంచుకుని క్రాఫింగ్ క్రాఫింగ్ అని వాళ్ళం మేము చిన్నప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు క్రాప్ అనమాట క్రాప్ నుంచి వచ్చి ఉంటుంది అది ఓకే క్రాప్ వచ్చాడు ఇప్పుడు ఈ వచ్చినవాడు కొత్తవాడా లేకపోతే వెళ్ళినవాడేనా వెళ్ళినవాడే ఇలా వెళ్ళి అలా వచ్చాడు పంచా కండువా పిలకాతోటి వెళ్ళి ప్యాంటు టీషర్టు క్రాపింగ్ తోటి వచ్చాడు అలాగే ఓం కూడా అటుకేసి వెళ్ళింది ఓం ఈ సిల్క్ రూట్లో వెళ్ళింది సిల్క్ రూట్ అని ఒకటి ఉంది కదా మిడిల్ ఈస్ట్కి వెళ్ళింది మళ్ళీ వెనక్కి వచ్చింది వెనక్కి వచ్చినప్పుడు యామెన్ అయింది చూసారా పంచాలు పేక పిలక తీసేసి క్రాప్ కనపడుతుందా లేదా దాంట్లో యామెన్ ఇంకోసారి అలా వెళ్ళి అమీన్ అనే రూపంతో వచ్చింది ఇస్లాంలో ఉండే అమీన్ ఇంగ్లీష్ క్రిస్టియానిటీలో ఉండే యామెన్ వాళ్ళు ప్రతి ప్రేయర్కి పక్కన యామెన్ ఉంటుంది ముందు ఉండొచ్చు వెనక ఉండొచ్చు జనరల్గా వెనక పెడతారు మనం ముందు పెడితే వాళ్ళు వెనక పెడతారు అది కూడా ఆ పద్ధతే ఏమండి సో దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది గేమ్ కాబట్టి ఓం వెళ్ళి యామెన్ అయి వచ్చినాడు అమీన్ అయి వచ్చాను నేను కొంతమంది క్రిస్టియన్ స్కాలర్స్ తోటి మాట్లాడాను అడిగాను వాళ్ళని యామెన్ సౌండ్స్ లైక్ ఓం అని అంటే వాళ్ళు ఏమన్నారంటే తెలుసున్నవాళ్ళు అవును సార్ అది ఓమేది అని చెప్పారు తెలుసున్నవాళ్ళు కొంతమంది అబ్బాయి కాదని అనొచ్చు అది వేరే సంగతి ఇక్కడ వాళ్ళు కాదంటారు మీరు అవుట్ సైడ్ ది కంట్రీ వెళ్ళి అక్కడ ఉండేటువంటి క్రిస్టియన్ ఫిలాసఫర్ అవుట్లుక్ ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఎస్ ఎస్ దట్ ఈజ్ ఓం అని అంగీకరిస్తారు ఒకరు అంగీకరించారు అంగీకరించలేదనే మాట కాదు బట్ దట్ ఇస్ ది ఫ్యాక్ట్ ఇది సైంటిఫిక్గా నేను చెప్తున్నా దెర్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ దాన్ని ఫైలాలజీ అని అంటారు జియాలజీ లాగా జియాలజీ ఫిజియాలజీ లాగే ఫైలాలజీ ఆ లాంగ్వేజ్ ఏ రకంగా రూపాంతరమును చెందుతోంది ఆ మూమెంట్ ఎవల్యూషన్ అని చెప్పే సైన్స్ ఆ సైన్స్ ప్రకారంగా కూడా ఓం బికమ్స్ యామెన్ అమీన్ ఇంకొకటి కూడా ఉంది ఒమేగా ఉంది గ్రీక్ భాషలో అది కూడా ఓం నుంచే వచ్చింది ఒమేగా ఆ ఓం అది వర్ణాత్మకమైతే ఇన్ని భాషల్లోకి వెళ్ళి ఉండేది కాదు ఇది ధ్వన్యాత్మకము కనుక మీకు అన్ని భాషల్లోనూ కనపడుతోంది అది ప్రధానమైన భాషలన్నింటిలో కనపడుతోంది ప్రకృతి అంతా కూడా వ్యాపించి ఉన్నది ఓం చేతనే ఓంకారమును ధ్యానంలో మనం వాడాల్సి ఉంటుంది మీకు ఎవరో చెప్తారు కొంతమంది ఓం అందరూ అనకూడదు అని చెప్తారు వాళ్ళకి తెలియదు ఇంకా అంతకంటే ఏం చెప్పంటారు మీరు యూ డోంట్ టేక్ దేర్ అడ్వైస్ యూ షుడ్ నాట్ టేక్ దేర్ అడ్వైస్ వాళ్ళకి తెలీదు వాళ్ళు దే ఆర్ కండిషన్డ్ రేదర్ బ్యాడ్లీ నాట్ జస్ట్ బ్యాడ్ అబ్స్క్యూరాంటిజం అని చాలా మూర్ఖంగా ఉంటారు వాళ్ళు చెప్పింది మీరు ఎందుకు పట్టుకుంటారు ఓం అందరూ అన్ని కాలముల యందు భావన చేయవచ్చును మీరు అభ్యాసం చేస్తూ ఉండండి మీరు ట్రై చేస్తూ ఉండండి ఓమ్ను సరైన పద్ధతిలో మీరు భావన చేస్తే అనుసంధానం చేస్తే సైలెంట్గా కానీ పైకి వినపడి ఇట్లా కానీ ఐదర్ వే అప్పుడు మీ మనస్సు ఏమవుతుందో చూసుకోండి మీ మనస్సులో వెంటనే శాంతి నిర్మాణం అవుతుంది మీకు కోపం వచ్చిందనుకోండి వెంటనే అక్కడే నిలబడి ఆ కోపాన్ని ప్రదర్శించటము అనే పొరపాటు చేయకుండా తలుపు వేసుకుని లేకపోతే ఓ కార్నర్కి పోయి 3 సార్లు లేక 7 సార్లు ఓంకారమును సరైన పద్ధతిలో మీరు భావన చేసినట్లయితే మీ కోపము తొలగిపోతుంది మీ కోపం ఉండదు ఇంకా తర్వాత మనస్సు అల్లకల్లోలంగా ఆందోళనగా ఉన్నప్పుడు ఓంకారాన్ని మీరు ధ్యానం చేసినట్లయితే పోతుంది ఎవడైనా డిప్రెషన్లో ఉన్నవాడు ఓంకారంతో సహా సరళ ప్రాణాయామాన్ని అభ్యాసం చేస్తే ఆ డిప్రెషన్ పోతుంది తర్వాత ఈ హార్ట్ రిలేటెడ్ సర్జరీలు మెడిసిన్స్ తీసుకుంటూ స్టెంట్లు ఇలాంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు వాళ్ళు వైద్యం చేయించుకుంటారు అలాగాను ఆ డాక్టర్లు చెప్తారు మీరు ఆందోళన పెట్టుకోకూడదండి అలర్ పెట్టుకోకూడదు కోప్పకూడదు ఇలాంటివన్నీ చెప్పి పంపిస్తారు ఆ కోపదని వాళ్ళు చెప్పారు కానీ అది ఎలాగ అవుతుంది హౌ టు డూ దట్
కష్టం కదా. ఇంట్లో ఏదో మాట్లాడుకుంటే వీడు కోపం చేస్తూ ఉంటుంది. డాక్టర్ ఏమో నీకు కోపం రాకూడదని చెప్తాడు. ఎలా వర్కౌట్ అవుతుంది? వర్కౌట్ అవుతుంది ఎప్పుడు? ఓంకార ధ్యానం చేసినట్లయితే. కాబట్టి ప్రాణాయామంతో పాటుగా మీరు ఓంకార ధ్యానం చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఈశ్వరునితోటి మీకు కనెక్షన్ ఉంటుంది. డైరెక్ట్ కనెక్షన్ ఈశ్వరునికి భక్తునికి మధ్యన అగరబత్తి కాదు అనుసంధానం, ఓంకారము అనుసంధానము. అగరబత్తి అక్కర్లేదు. అగరబత్తీలు పొల్యూషన్ చేస్తాయి. మీరు డోంట్ గోయింగ్ టు పొల్యూ, ఆల్రెడీ లాట్ ఆఫ్ పొల్యూషన్ ఉంటుంది. మీరు ఇంట్లో దుమ్ము ఉంటుంది గమనించారా? 4 రోజులు కనుక ఏదైనా తొడవకపోతే దుమ్ము ఉంటుంది. ఆ దుమ్ముంతా ఎక్కడి నుంచి వచ్చింది? అట్మాస్ఫియర్లో ఉన్న దుమ్ము సెటిల్ అవుతూ ఉంటుంది. అది లంగ్స్లో కూడా సెటిల్ అవుతుంది. ఈ అగరబత్తి నుంచి వచ్చేటువంటి పొగ, పొగ అంటే అదేమిటంటారు? పొగ వస్తుంది కదా, తెల్లగా వస్తుంది కదా, అదేమిటంటారు? కార్బన్ డైఆక్సైడే, నైట్రోజనా, హైడ్రోజనా, ఆక్సిజనా, అది ఏది కాదు, ఏది కాదు. మరి ఏమిటది? కార్బన్ పార్టికల్స్, పర్టికులేట్ మ్యాటర్. అది అది గ్యాసెస్ కాదు. ఆ పొగ అంతా వ్యాపిస్తే అది మీ లంగ్స్లో కూడా కొద్దిగా వెళ్తుంది, అది మంచిది కాదు. కాబట్టి అగరబత్తి కాదు అనుసంధానం దేవుడితోటి. దేవుడితోటి అనుసంధానము ఓంకారం, ట్రూలీ రియలీ. కాబట్టి మహాస్వనః, మీరు ఓంకారమును మీరు చక్కగా అందరూ అనుసంధానము చేయవచ్చు. సంధానము చేయుట అంటే దాన్ని ధనుస్సులో బాణమును ఎక్కువ పెట్టుట. అదేవిధంగా మీ శ్వాస ప్రక్రియలోనికి ఓంకారమును ప్రవేశపెట్టుట. ప్రణవో ధను శరో హ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్య ముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్. విన్నారా శ్లోకం? ముండకోపనిషత్తులో ఉంది శ్లోకం, చాలా గొప్పది. ఆ శ్లోకము ఓంకారమునికి సంబంధించిన శ్లోకమే. అది ఎలాగంటే ధనుస్సు, ధనుర్ధరుడు ధనుస్సు చేతబట్టుకుని నారిత్రాడిని లాగి దాని మీద బాణం అనుసంధానం చేసి బాణమును ఎక్కుపెట్టి ఇలా నారిత్రాడును చెవి వరకు లాగి వదిలిపెడతాడు. వదిలిపెడితే ఆ బాణము ఎదుర్కొన్నా ఉన్న లక్ష్యంలోకి దూసుకుపోతుంది. అదేవిధంగా మీరేం చేస్తారంటే మీ శ్వాస ప్రక్రియను మీరు దాన్ని టోనప్ చేయండి, నిండా గాలి పీల్చండి, మెల్లగా విడిచిపెట్టండి. విడిచిపెడుతో అదే ధనుస్సు, దాని మీద ఓం పెట్టండి, నిండా గాలి పీల్చి ఓంకారాన్ని దానికి పెట్టండి, ఎక్కువ పెట్టండి, పెట్టి విడిచిపెట్టండి. ఈ అహం మమ అనేటువంటి ఆ సెంటర్ కేంద్రం, ద మీ, ద పర్సన్, చాలా చెప్పాను నేను దాని గురించి. అది అది వెళ్ళిపోయి ఆ బ్రహ్మ పరమాత్మ లోపలే ఉంటుంది, దాంట్లో విలీనమైపోతుంది. ఆ కేంద్రం ఒకటి ఉంటుంది సెంటర్, దాని గురించి ఇంకా చెప్తూ ఉంటాను. ఆ కేంద్రము ఈ ఓంకారం మీదుగా వెళ్ళి ఆ హద్దులు లేని చైతన్యము నందు విలీనమైపోతుంది. ఆ విధంగా మీకు పరమాత్మతోటి కమ్యూనియన్ అంటారు, పరమాత్మతో ఐక్యము అనుభవానికి వస్తుంది. నేను నేనుంటే దేవుడు లేడు, నేను లేకుంటే దేవుడే, ఖుదు ఉంటే దేవుడు లేడు, ఖుదు లేకుంటే ఖుదా, ఖుదు నహి హై ఖుదా హై, ఖుదు హై ఖుదా నహి హై, ఖుదు ఖుదా, ఖుదు లేకుండా అయిపోతుంది. ఓంకారం అనే బాణంలో, ఓంకారంలో అనే ధనుస్సులో పెట్టేసి ఈ ఖుద్ అనేటువంటి ధను బాణమును విడిచిపెట్టేస్తే ఆ ఖుద్ అనే బాణం వెళ్ళి ఖుదాలో కలిసిపోతుంది. శరవత్ తన్మయో భవేత్. తన్మయ అంటే తత్ అంటే బ్రహ్మ. కాబట్టి మీ యొక్క బ్రహ్మత్వమును, పూర్ణత్వమును మీరు ఓంకారము ద్వారా అనుభవానికి తెచ్చుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, స్త్రీలకి ఓంకారము నుండి అధికారము లేదని, సకల జనులకు అధికారము లేదని ఎవడో చెప్తూ ఉంటారు. అవన్నీ తప్పు మాటలు, సరైన మాటలు కావు. అవన్నీ కూడా తరువాతి కాలంలో వాళ్ళు పెట్టిన అమెండ్మెంట్స్. ఆ అమెండ్మెంట్స్ తప్పు, అవి రాంగ్ థింకింగ్ నుంచి వచ్చిన అమెండ్మెంట్స్. వాటికి స్మృతి అని పేరు. అటన్నింటినీ మీరు పక్కన పెట్టాల్సి ఉంటుంది. మీరు శృతిని పట్టుకోవాలి.
స్మృతిని పట్టుకుంటే శృతి డెడ్ లెటర్ అయిపోతుంది. స్మృతిని పక్కన పెట్టి శృతిని జీవంతమైన ఒక విషంగా మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చును. అది మహాస్వన, అది దేవుడికి పేరు. మహాస్వన అంటే ఓంకార రూపముగా ఉన్నవాడు అని దేవునికి పేరు. చాలా గొప్ప నామము. చూడండి, ఒక రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఇవి ఈ ప్రశ్నల్లో కూడా కొంత సమకాలీన సమాజంలో ఉండే ఘటనలు కూడా ప్రశ్నలకు హేతువులు అవుతూ ఉంటాయని అనిపిస్తుంది నాకు. ఈ శ్లోకం చూడండి, జాతకం గ్రహాలు బాగులేవు అని, ప్రారంభ కర్మ అని. దానికి ఉదాహరణగా కంచి పరమాచార్య స్వామి వారికి సంపన్నవంతులైన శిష్యులు ఉన్న స్వామివారు. చూడండి, ఆయనకి సంపన్నవంతులైన శిష్యులు ఉన్నారు. అంటే మామూలు శిష్యుడు కాదనమాట, శిష్యుడు కాదనమాట. శిష్యుడు వెనకాల ఆస్తిపాస్తులు ఏమున్నాయో అది కూడా దానికి తోడు అనమాట. వెరీ అన్ఫార్చునేట్. ఉన్న స్వామివారు వారి చెల్లెళ్ళని ప్రారంభ కర్మ అనుభవించటం కోసం వారి శిష్యులను స్వామివారి చెల్లెలికి డబ్బు ఇవ్వకుండా ఆ పేరుని, నాకేమర్థం కాలేదు, మీకేమైనా అర్థమైందా? పర్వాలేదు పర్వాలేదు, అర్థం అవ్వాల్సింది ఏమీ లేదు దాంట్లో. మీరు అయ్యో అర్థం కాలేదే అని చింత చేయటం, నేను కూడా చింత చేయట్లేదు. ఎందుకంటే అర్థం అవ్వాల్సింది ఏమీ లేదు. ఇస్మే కూర్చి మతలబ్కా బాప్ నహీ హ్యా. ఓకే, ఆ స్వామివారికి శిష్యులు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళు చెల్లెలు, ఆయనకు ఆ పేరు, ఈయన పుచ్చుకున్నారు పుచ్చుకోలేదు, ఆ పేరు ఆ చెల్లెని, క్యా బాత్. ఇదంతా కూడా అసందర్భం కదా. డజన్ మ్యాటర్, లెటస్ కమ్ టు ది మెయిన్ పాయింట్. రామకృష్ణుల పరమహంసుల వారికి డబ్బు ముట్టుకుంటే ఒంటి నిండా మంటలు వస్తాయని బుక్కులో చదివి డబ్బు సంపాదన మీద ఆసక్తి వదులుకుని పురుష ప్రయత్నాన్ని మానివేసి పెళ్లి చేసుకుని ఏం సాధించాలి అని, డబ్బు సంపాదించి ఏం సాధించాలని, ఇగో ఇది కొంచెం సందర్భంగా ఉన్నట్టు అనిపిస్తోంది. అదే వైరాగ్యం అని భావిస్తూ జపం ఒక్కటి చేస్తూ కూర్చుంటే చాలు, జీవితంలో అది మనల్ని దైవానికి దగ్గరగా చేస్తుంటుంది అనేవారికి మీ సందేశం ఏమి? నా సందేశం ఏమీ లేదు. ఐ విల్ మేక్ ఎ ఫ్యూ కామెంట్స్. ఆ ఫస్ట్ పార్ట్ దట్ ఇస్ ఆల్ అన్నెసెసరీ. గ్రహాలు బాగుండలేదు, గ్రహాలు బాగానే ఉన్నాయి, మీరు బాగులేరు, గ్రహాలు బాగా మీ దిమాగ్ అచ్చానే హాయ్, గ్రహాలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎందుకంటే ఎండలు కాస్తున్నాయంటే గ్రహాలు ఉండబట్టే ఎండలు కాస్తున్నాయి, తర్వాత వర్షాలు కూడా పడబోతున్నాయి, నిన్న కూడా మంచి వర్షం పడింది. అంటే గ్రహాలేవో తమ పని తాము సరిగ్గానే చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తోంది. మీరు చింత చేయకండి. ప్రారంభ కర్మ అనేది మీరు అర్థం చేసుకున్న మాట ఏమీ కాదది, చాలా మీనింగ్ఫుల్ మాట ఇది. దాని గురించి మరొకటిప్పుడైనా చూద్దాము. కంచి పరమాచార్య స్వామి వారు చాలా గొప్ప జ్ఞానులు. వారు ఇటువంటి చెల్లెలు, కూతురు, కోడలు, డబ్బులు ఇవ్వడాలు, ఆపడాలు, ఇటువంటి వాటికి వారికి సంబంధం ఏముండదు. అటువంటి కథలు ఏవైతే ప్రచారంలో ఉన్నాయో అవన్నీ కూడా నాన్సెన్స్. ఆ కథలను వ్రాసిన పుస్తకాలు మరింత నాన్సెన్స్, మీరు వాటిని చదవద్దు. తర్వాత రామకృష్ణ పరమహంసుల వారికి డబ్బు ముట్టుకుంటే ఒళ్ళంతా ఏదో మంటలు వచ్చాయన్నది అతిశయోక్తి. అది ఒక 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 వే ఆఫ్ టెల్లింగ్. ఆయనకి ధనమునందు లోభము లేకుండాను. ఆయన ధనాన్ని పోగేసుకుని దాన్ని భద్రం చేసుకుని కాపాడుకుని అలాంటి ప్రయత్నం ఎప్పుడూ చేసిన వారు కాదు. ఆ వచ్చిన ధనాన్ని అలా ఖర్చు పెట్టేస్తూ ఉండేవారు. ఆయన కూడా ఏమని చెప్పేవారంటే, లోభం పెట్టుకోకురా, కామిని కాంచన్ ఈ రెండు పెట్టుకోవద్దని చెప్పేవారు. కామిని అంటే లస్ట్ అని అర్థం, కాంచన్ అంటే లూకర్, లూకర్ అనే మాట విన్నారు ఎప్పుడైనా అని అర్థం. స్వామి నిఖిలానంద వాళ్ళందరూ మహాత్ములు దాన్ని వ్యాఖ్యానం చేశారు. డోంట్ హ్యావ్ లస్ట్ అండ్ లూకర్ ఇన్ లైఫ్ అనే అభిప్రాయం. అంతే తప్ప రూపాయి ముట్టుకుంటే ఆయనకు ఒళ్ళంతా దద్దుళ్ళు వచ్చాయని, అప్పుడు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చిందని కాదు. ఓకే, ఇది నాట్ అబౌట్ డెర్మటాలజీ అండ్ ఆల్ దాట్. ఓకే, వారికి బంగారము మీద ఏ రకమైన వ్యామోహము ఉండేది కాదు, బంగారం మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. దట్ ఈజ్ ఆల్ ద పాయింట్. తర్వాత పురుష ప్రయత్నం మానేసి అని, పురుష ప్రయత్నం అంటే అర్థం ఏంటి? ధనమును సంపాదించుట, భోగములను అనుభవించుట కొరకు చేసేటువంటి ప్రయత్నాన్ని మానివేసి అని అర్థం చేసుకోవాలి. అంతేకాని క్లాసుకు వెళ్ళడం మానివేసి అని అలా అర్థం చేసుకోకూడదు. ఓకే, పెళ్లి చేసుకుని ఏం సాధించాలి అని, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే
అదేదో ముందే నిర్ణయించుకుని చేసుకోకుండా ఉండడమే మంచిది, అలాగనే ఉండడం మంచిది. నేను ఒక తన్ను ఎదుగుతున్నాను, పెళ్లి చేసుకోవాలా అక్కర్లేదా అని మీమాంసలో పడ్డాడు. అదేదో నన్ను సలహా అడిగాడు, చూడమ్మా నువ్వు ఏదైనా ఒక సెటిల్మెంట్కి వచ్చి చేస్తే మంచిది, ఇటు కాకుండా అటు కాకుండా వద్దు, దానివల్ల తర్వాతి కాలంలో నువ్వు ఇబ్బంది పడాల్సి ఉంటుంది, ఇంకొక వ్యక్తిని కష్టపెట్టినట్టు ఉంటుంది, కాబట్టి నువ్వు సెటిల్ చేసేసుకో. అంటే నేను నాకు సెటిల్మెంట్ అయిపోయిందండి, నేను వివాహం చేసుకుని ఇంకొక మనిషితోటి ఆ మనిషికి సుఖాన్ని ఇవ్వటము ఇత్యాది నాకు అనుకూలంగా ఉండట్లేదు అని అంటే మంచిది, ఇంకైతే నువ్వు వివాహం చేసుకోకు. వివాహం అంటూ చేసుకుంటే ఈల్డ్ అవ్వాలి, ఈల్డ్ ఈల్డ్ అనే మాట విన్నారా అక్కడ? కారు నడిపేప్పుడప్పుడు వస్తుంది ఈల్డ్. ఓకే, అంటే మన కారును కొంచెం ఆపి ఎదురువాడి కారు వెళ్ళిపోయేందుకు దారి ఇచ్చేస్తూ ఉండాలి, దాన్ని ఈల్డ్ అంటారు, దారి ఇచ్చేస్తూ ఉండాలి. వివాహం యొక్క సారం ఏమిటంటే దారి ఇచ్చుట, మొత్తం వివాహాన్నంతనే ఆ ఒక్క మాటలో మీరు చెప్పవచ్చును. ఈల్డ్, దారి ఇవ్వడమే, మన కారు ఆపేయడం, దారి ఇచ్చేస్తూ ఉండడం. ఒకసారి కాదు, 10 times, 100 times, 1000 times. ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ ఇట్, గో అండ్ గెట్ మ్యారీడ్. ఫర్ సమ్ రీజన్ ఇఫ్ యూ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ దట్, డోంట్ ఎంటర్ ఇన్ టు ఇట్. అది అది తర్వాత వైరాగ్యం చాలా మంచిది. జపం ఒక్కటి చేస్తూ కూర్చుంటే చాలు. జపం అంటే ఏమిటి? ఆ వాక్యం సరికాదు. జపం ఒక్కటి చేస్తూ కూర్చుంటే చాలు అంటే సరికాదు, ఎందుకంటే మీరు చేసి జపము యాంత్రికంగా మెకానికల్గా తయారవుతుంది, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు, మైండ్ డల్గా తయారవుతుంది, ఆలోచించే శక్తిని కోల్పోతారు. అదే కాబట్టి మీరు అనుకుంటున్న జపం అది సరికాదు, దాని గురించి ఇంకా మీరు కొంత ఆలోచించాల్సి ఉంటుంది. నేను అనేక సందర్భాల్లో దాని గురించి చెప్పి ఉన్నాను. తర్వాత జీవితంలో మనల్ని దైవానికి దగ్గరగా తీసుకెళ్తుంది జపం. ఏదో మంత్రం పట్టుకుని బాగా సణుక్కుంటున్నట్టుగా అలా మాలు తిప్పితే దైవానికి దగ్గర అయిపోతారా? ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. ఓంకార ధ్యానమును సక్రమంగా చేసినట్లయితే మీరు తప్పకుండా దైవానికి దగ్గర అవుతారు. ఒక ప్రశ్న ఇది, ఈ ప్రశ్న పెద్ద విషయమేం కాదు, దీన్ని కూడా సెటిల్ చేసేద్దాం. లోకాన్ని, లోకేశ్వరుని, జీవుని, యాతనను ఏకకాలంలో దర్శించడం అంటే ఏమిటి? ఏమో ఏమో, మీరేదో ప్రశ్న తలాతోకాలేని ప్రశ్న అడిగితే ఎలాగా ఏకకాలంలో ఎలా దర్శిస్తారు? జీవుని యాతనను దర్శించటం అనగానేమి? జీవుడు అంటే ఎవరు? తనేనా? తన యాతనను దర్శిస్తుంటే ఇంకా లోకేశ్వరుడు ఎలా కనపడుతుంది, లోకం ఎలా కనపడుతుంది? దీనికి ఒక రూల్ ఉంది, ఒక సమయంలో మీరు ఒకే దానిని దర్శించగలుగుతారు. కాబట్టి లోకాన్ని, లోకేశ్వరుని, తన యాతనను అన్నింటినీ కలగాపలకం చేసి దర్శించడం అంటూ ఏముండదు. వాట్ యు మీన్ బై దాట్? ఏమని మీ అభిప్రాయం ఏమిటి? ఇది ద్వైతమా అద్వైతమా? ఏం చెప్పమంటారు? అదేమీ సరిగ్గా లేదు. అసలు ఇటువంటి స్థితి ఒకటి ఉన్నదా? అసలు ఆ ప్రశ్నే సరిగ్గా లేదు. కాబట్టి యూ హ్యావ్ టు రీఫ్రేజ్ యువర్ క్వశ్చన్. మీ థింకింగ్ సరిగ్గా లేదు, క్లారిటీ ఆఫ్ థింకింగ్ లేదు, దాంతో ప్రశ్న కూడా ఏదో కొంచెం గడబడిగా ఉంది, మళ్ళీ ఆలోచించండి. సో ప్రశ్న కొంత ఆర్గనైజ్డ్గా క్లియర్గా ఉండాలి. ఇంకొక ప్రశ్న కూడా అని మళ్ళీ ప్రశ్నలోకి వెళ్తాను, ఇది కూడా కొంత రిలవెంట్ అయి ఉండొచ్చు. ఆదిత్య హృదయము ను శ్రీరాముడికి ఉపదేశించినారు, ఎవరు? అగస్త్య మహర్షి ఉపదేశించారు. ఆయన వెంటనే దాన్ని జపించినాడు. త్రిహి అని ఉంది, 3 సార్లు జపించినాడు. అంటే తెల్లారింది నిద్రలేచాడు, స్నానం చేసి అర్ఘ్యప్రదానం అది ఇచ్చిన టైంలో 3 సార్లు జపించాడు. ఆదిత్య హృదయాన్ని ఈ మూల నుంచి ఆ మూలకి చెప్పాలంటే 3 నిమిషాలు 4 నిమిషాలు పడుతుంది మనకి. దాంట్లో పూర్వ పీఠిక, ఉత్తర పీఠిక మనం తీసేస్తాం, మనం చెప్తున్నాం అవి రాముడు చెప్పుకున్నాడు. రాముడు మధ్యలో ఎక్కడో 7వ శ్లోకం దగ్గర ఎక్కడో మొదలుపెట్టి 25లోనే ఎక్కడో ముగించి ఉంటాడు కదా, అంతా కలిపి 2-3 మినిట్స్. అది 3 సార్లు చెప్పాడు. తర్వాత హీ రియలైజెస్ దట్ హీఈ్ నన్ అదర్ దాన్ ఆత్మన్. అలా ఉండదు, అది ఆత్మోపదేశం కాదు. సర్వవ్యాపకమైన పరమాత్మను ఉపాసన చేసి ఆత్మవిశ్వాసముతో తన కర్తవ్యమునందు ముందుకు అడుగు వేయుట, అది సందర్భం. ఆత్మసాక్షాత్కారం అలాంటి సందర్భం కాదు, అది ఉపాసనది. యూజెస్ దట్ రియలైజేషన్ టు స్లే రావణ, రాంగ్.
యూజెస్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టు ఫైట్ విత్ రావణ. మీరు అలా అన్నీ కలగాబలగం చేసి పెట్టకూడదు, అది ఉపాసన. ఆదిత్య హృదయం ఉపాసన, దాంట్లో వేదాంతిక్ ఎలిమెంట్స్ ఉంటాయి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అది వేదాంతం కాదు, డైరెక్ట్గా అది అద్వైతం కాదు, అది అది ఉపాసన. ఉపాసన యొక్క స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకుని మీకు ఎప్పుడైనా లోపల నిరుత్సాహము, ఆత్మవిశ్వాసము లేకుండుట, డిప్రెషన్ ఇటువంటివి వచ్చినప్పుడు అహం బ్రహ్మాస్మి మీకు వర్కౌట్ అవ్వదు. అప్పుడు మీకు ఉపాసన అవసరం అవుతుంది. ఆ ఉపాసన మీరు ఆదిత్య హృదయాన్ని తీసుకోవచ్చు. ఆదిత్య హృదయము కొంచెం హై ఎండ్ ఉపాసన, అంటే బాగా వివేకము, ఆలోచించే సామర్థ్యము అధికంగా ఉన్న వాళ్ళకు ఉపయోగపడే ఉపాసన. అలా బెంగలు భయాలు పెట్టేసుకున్నారనుకోండి, అప్పుడు ఏదో హనుమంతుడు ఏదో పెట్టుకుంటే మంచిది. హనుమాన్ చాలీస పెట్టుకో, భయాలు అవి ఉంటే హనుమాన్ చాలీస అలాంటిది, అది మంచి ఉపాసన. నాట్ ఆదిత్య హృదయం, భయము అది ఉన్నప్పుడు హనుమాన్ చాలీస కుడ్ బి వెరీ యూస్ఫుల్ ఉపాసన. పర్టికులర్లీ దెయ్యాలు అనే భయం ఉంది, దెయ్యాల భయం. ఒక అమ్మగారికి దెయ్యాల భయం ఉంది. ఇప్పుడు ఆదిత్య హృదయం ఉపయోగపడుతుంది, ఉపయోగపడదు. హనుమాన్ చాలీస ఉపయోగపడుతుంది. ఓకే, గాయత్రీ జపము అది ఆ సందర్భం తెలిసి ఉదయించే సూర్యుని యందు భగవంతుణ్ణి దర్శించే అభ్యాసం ఉన్న ఆ వివేకము, అంతటి ఆలోచనలో అంతటి ఉన్నతి కలవారికి ఆదిత్య హృదయం చాలా బాగా ఉపయోగపడుతుంది. సందర్భాన్ని బట్టి ఈ దెయ్యాల భయం ఉంటే మీకు హనుమాన్ చాలీసాయి. ఈ రెండింట్లో కూడా అహం బ్రహ్మాస్మిని మీరు అలా చొప్పించకూడదు, చొప్పించరాదు. రామాయణం వేదాంత టెక్స్ట్ కాదు, రామాయణం యోగ వాసిష్టం, యోగ వేదాంత టెక్స్ట్. దాన్ని యోగ వాసిష్ట రామాయణం అని అంటూ ఉంటాం. అది అది రామాయణం కాదు, అది ఇది రామాయణం. ఇది మహాకావ్యం అది. ఓకే, దాంట్లో ఉపాసన. రాముడు ఆదర్శప్రాయమైన మనిషి, ఆ విధంగా దర్శించాలన్నమాట. వాట్ మోర్ షుడ్ ఐ డూ, సో హెల్ప్ విత్ ది సాధన. వాట్ మోర్ షుడ్ యూ డూ? మీరు ఆదిత్య హృదయాన్ని అర్థం చేసుకోండి, అధ్యయనం చేసి చదవండి, అప్పుడు మీకు ఏం చేయాలో మీకు తెలుస్తుంది. రైట్, గుడ్. ఏవో కొన్ని ప్రశ్నలని కవర్ చేసినాము. మహాస్వన అనేది కూడా మనము చూసినాము. అనాది నిధన అని ఉంది, దీంట్లో పడ్డాం వచ్చేది. అనాది నిధన అనే నామంలో పడ్డాం. దీన్ని మీరు కొంచెం కాషస్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి మీరు ఆ విధమైన ప్రయత్నాన్ని చేస్తారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. వస్తున్నాను. ఏదో ఒక కాగితం కోసం వెతుకుతున్నా, దొరికింది. అనాది నిధన అంటే ఆది అంతము లేనివాడు అని అర్థం. ఆది అంటే బిగినింగ్, అంతము అంటే ఎండింగ్. అవునా? మీ కేసు మీద చూసుకోండి, మీలో ఓ వ్యక్తి ఉన్నాడు మీ లోపల, అది ఎవరు? మీరే. ఓ వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తిని నేను ఇంగ్లీష్లో మీ అంటూ ఉంటాను, మీ. దాన్నే పెర్సన్ అని కూడా అనొచ్చు, తెలుగులో వ్యక్తి అన్నట్ట. ఆ పెర్సన్ గురించి కొంచెం మీరు ఆలోచించండి, మీ లోపల ఉన్న ఆ మీ, ఆ వ్యక్తి గురించి మీరు ఆలోచించండి. ఆ వ్యక్తి ఒకప్పుడు పుట్టాడు కదా, మీరందరూ డేట్ ఆఫ్ బర్త్ జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉండి ఉండాలి, కుండలి కూడా పెట్టుకుని, జన్మ కుండలి కూడా పెట్టుకుని తిరుగుతూ ఉండి ఉండాలి. మీరు నక్షత్రం పేర్లు వస్తుంటే మీరు ఎక్సైట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అవునా? అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, ఎట్సెట్రా ఎట్సెట్రా, అనురాధ, టక్కుమని వీడు ఉలిక్కి పడతాడు. ఎందుకని? వాడు ఆ నక్షత్రంలో పుట్టాడు. ఆ మీ, డూ యూ ఫాలో దట్? మీ, దట్ మీ ఆ కేంద్రము, ద సెంటర్, ఒకప్పుడు పుట్టింది. పుట్టిందంటే నేను చెప్తున్న మీ ఫిజికల్ కాదు, ద సైకలాజికల్ సెంటర్ గురించి మాట్లాడుకున్నా. ఫిజికల్ ఏమి ఉండదండి, ఫిజికల్ ఏమి ఉండదు.
వాట్ యు కాల్ ఫిజికల్ ఈజ్ ఆల్సో సైకలాజికల్. శంకర్లు ఏమన్నారంటే యాహి బాహ్యాహ త ఏవ మానసాహ, యాహి మానసాహ త ఏవ బాహ్యాహ అని చాందోగ్య భాషల్లో అంటారు. అంటే ఫిజికల్ అండ్ సైకలాజికల్ అని ఉన్నాయి కదా, ఆ రెండు ఇండిపెండెంట్ రెల్మ్, ఇండిపెండెంట్ తత్వములా అని ఒక ప్రశ్న వస్తుంది. కాదు, ఇండిపెండెంట్ కాదు. మీకు అలా అనిపిస్తుంది, మ్యాటర్ మైండ్, మ్యాటర్ ఈజ్ అవుట్ సైడ్, మైండ్ ఈజ్ ఇన్ సైడ్, బోత్ ఆర్ డిఫరెంట్ అనిపిస్తుంది. దే ఆర్ నాట్. వాట్ యు కాల్ మ్యాటర్ ఈజ్ మైండ్, అండ్ వాట్ యు కాల్ మైండ్ ఈజ్ మ్యాటర్. ది గ్రాస్ కౌంటర్ పార్ట్ ఆఫ్ ది సటిల్ ఈజ్ మ్యాటర్, అండ్ ది సటిల్ కౌంటర్ పార్ట్ ఆఫ్ ది గ్రాస్ ఈజ్ మైండ్, ఈజ్ వన్ అండ్ ది సేమ్. కాబట్టి సైకలాజికల్, ఇప్పుడు ఈ మీ ద పర్సన్, అది సైకలాజికల్ ఎంటిటీ. దేహాభిమానం కూడా ఆ ఎంటిటీలో భాగంగానే ఉంటుంది. ఐడెంటిఫైయింగ్ విత్ ఎ గివెన్ బాడీ, అది కూడా ఆ మీ యొక్క లక్షణం. ఒక దేహంతో మమేకమై ఉండుట, అదే ఆ మీ, ఆ కేంద్రము. అది పుట్టింది, ఆది పోతుంది, నిధన. అది పుట్టింది పోతుంది. మనం అందరం పుట్టాము పోతాము. పుట్టుక లేనివాడు పోవుట లేనివాడు. పుట్టుక ఎవడికి ఉండదో వాడు పోవడు, పోడు. పుట్టినవాడే పోతాడు, ఎవడు పుట్టలేదో వాడు పోడు, వాడు వైకుంఠంగా ఉంటాడు. అనాది నిధన. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు, మనం అందరం పుట్టాము పోతాము. పుట్టుక లేనివాడు పోవడం లేనివాడు వైకుంఠంలో ఉంటాడు. కేకని భజన కరేంగే అవును కేకరిస్తా. ఇంకా అందుకంటే మీరేం చేయగలుగుతారు? కాదు, వైకుంఠంలో ఉండడు, ఇక్కడే ఉంటాడు. ఎవడు ఆది అంతములు లేనివాడు ఇక్కడే ఉంటాడు. యా దెన్ ఐ షుడ్ నో అబౌట్ ఇట్. ఇది బిగ్ టాపిక్ ఇట్ ఈస్. ఇప్పుడు మీరు, మిమ్మల్ని మీకు ఒక ప్రశ్న పెడతాను, ఒక ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ఏమిటంటే, మీరు ఏమిటి, వాట్ ఆర్ యూ అంటే, ఐఎమ్ ఏ పర్సన్, నేను ఒక పర్సన్. ఈ పర్సన్ గురించి మీరు పరిశీలించండి. అదే కదా మనం మొదలుపెట్టింది. ఆ పర్సన్ ఒక పుట్టుక ఉంటుంది. ఆ పర్సన్కి నేను ఫలానాప్పుడు పుట్టాను, పుట్టుక ఉండే, పుట్టాను అనేప్పటికీ మన సమాజంలో అయితే మామూలుగా అమెరికాలోనూ అక్కడ వాళ్ళ క్యాలెండర్ చూసుకుంటారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ఉంటుంది, దాని ప్రకారం April 12 ఇప్పుడు పుట్టాను అనుకుంటారు. వీడు అలా కాదు, నక్షత్రం ఉంటుంది, తిథి ఉంటుంది. తమిళనాడు అయితే నక్షత్రం, ఆంధ్ర అయితే తిథి, రైట్? నేను స్వామి ఎరుగురు, ఆయన 3 బర్త్డేలు చేసుకునేవారు. నక్షత్రం బర్త్డే, తిథి బర్త్డే, డేట్ బర్త్డే, 3 బర్త్డే. నేను పిల్లాడిని చూశాను స్కూల్, కేజీ అప్పర్ కేజీ లోవర్ కేజీ, 1 కేజీ ఉంటే లోవర్ కేజీ, 2 కేజీలు ఉంటే అప్పర్ కేజీ. సో అలాంటి పిల్లాడు వాడు, వాడికి ఎన్ని బర్త్డేలో, అరే నీకు ఎన్ని బర్త్డేలు, ఎప్పుడు బర్త్డేలు, చాక్లెట్లు, చాక్లెట్లు బర్త్డేలు, ఎన్ని బర్త్డేలు. సో హీ హ్యాస్ ఎ హిందూ బాయ్, దేర్ ఫార్ తిథి బేస్డ్ బర్త్డే ఉంది, నక్షత్ర బేస్డ్ బర్త్డే ఉంది, గ్రెగోరియన్ క్యాలెండర్ బేస్డ్ బర్త్డే ఉంది. వాళ్ళ స్కూల్లో పిల్లలకి 6 నెలలకు బర్త్డే చేస్తారు వాళ్ళు. కాబట్టి సోమనీ బర్త్డేస్, ఏం చెప్పంటారు? కాబట్టి మీలో ఈ బర్త్డేస్ అన్నీ ఉండుంటాయి, ఉండుంటాయి. మీరు చూసుకోండి, ఏదో రకంగా బర్త్డే, నక్షత్రం, తిథి అవన్నీ ఉంటాయి. తర్వాత మీలో ఆ ప్రాసెస్ ఆఫ్ టైం ఉంటుంది, ఆ కేంద్రము. ఆ కేంద్రములకు బాల్యం ఉంటుంది, ఓ యవ్వనం ఉంటుంది. ఆ బాల్యంలో ఏవో అటాపట ఉంటాయి, యవ్వనంలో ఏవో సమస్యలు, చదువులు, డిగ్రీలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, కోపాలు, తాపాలు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అవన్నీ ఆ కేంద్రము, అవన్నీ ఉంటాయి ఆ కేంద్రంలో. ఉంటాయంటారా? నేను సరిగ్గా వర్ణించగలుగుతున్నానా? ఆ కేంద్రంలో, ఆ కేంద్రం ఏదో ఉద్యోగం అది చేసి మధ్య వయస్సులో ఏవేవో అనుభవాలను సంపాదిస్తుంది. జీవితంలో ఉండే చేదులు ఆ కేంద్రము అనుభవిస్తుంది. ఆ చేదులు, చేదంతా కూడా ఆ కేంద్రము నుండి ఉంటుంది. చాలా చేదుగా ఉంటుంది ఆ కేంద్రం. జీవితం యొక్క అభాగ్యములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ కేంద్రము నందు ప్రవేశించి ఉంటాయి, దాంట్లో ఉంటాయి. అప్పుడప్పుడు కలుక్కుని పైకి వస్తూ ఉంటాయి.
ఆ కేంద్రము ముసలి వయస్సులోకి వచ్చేస్తుంది, ఇంకా చావు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, చచ్చిపోతుంది. నిజంగా చచ్చిపోదు, చచ్చిపోతుంది కానీ చచ్చిపోదు. ఎందుకంటే చచ్చిపోవడం ఇష్టం ఉండదండి, ఎవరికైనా ఇష్టం ఉంటుందండి, చచ్చిపోవడం ఇష్టం ఉండదు. ఆ కేంద్రము ఇట్ వాంట్స్ టు కంటిన్యూ, మీరు గమనించారా, అది కంటిన్యూ అవ్వాలనుకుంటుంది. అందుకోసమే పునర్జన్మ అవసరమైనది. ఆ కేంద్రానికి అవసరం కాదండి, పుస్తకాల్లో వచ్చి కేంద్రానికి అవసరం కాబట్టి పుస్తకాల్లో వచ్చిందండి. పుస్తకాల్లో ఎక్కడి నుంచి వస్తుంది? పారాసిటమాల్ మార్కెట్లో ఉంది, ఎందుకని మీకు నాకు అవసరం కాబట్టి ఉంది మార్కెట్లో. అందుకని అదే మాలిక్యూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది, ఇది ఉంది, దాన్ని చూసి వచ్చిందా మార్కెట్లోకి? మీకు నాకు అవసరం కాబట్టి పునర్జన్మ కూడా ఆ కేంద్రానికి అవసరం. ఎందుకని? ఆ కేంద్రము ఇట్ వాంట్స్ టు కంటిన్యూ. ఇప్పుడు నిద్రపోయింది ఎవరు? ఆ కేంద్రము. నిద్రపోయేప్పుడు ఆ కేంద్రం ఏమనుకుంటుంది? నేను మళ్ళీ నిద్రలేచి ఈ సగం సగం ఆగి ఉన్న పనులను అన్నింటినీ ముందుకు తీసుకుపోతాను అని అనుకుంటుందా? ఒక 5-6 గంటలు ఆ కేంద్రము లేకుండా పోతుంది, అది విలీనమైపోతుంది, రిజాల్వ్ అయిపోతుంది. రిజాల్వ్ అనండి, డిజాల్వ్ అనండి, వాట్ ఎవర్ నేమ్ యూ గివ్ టు ఇట్, లేకుండా పోతుంది. కానీ మళ్ళీ పుట్టుకొస్తుంది, మొన్నటి పొద్దున్న పుట్టుకొస్తుంది. మొన్నటి పొద్దున్న నిద్ర లేవాలని అనుకుని మీరు నిద్రపోతారు కదా, మళ్ళీ నిద్ర లేస్తారు. నిద్ర లేచినప్పుడు అదే కేంద్రం వాపసు వస్తుందా, కొత్త కేంద్రం వస్తుందా? అదే కేంద్రం వస్తుంది. చైత్రుడు నిద్రపోయి మైత్రుడు నిద్రలేస్తాడా? ఇవి భాష, శాస్త్రీయమైన భాష. చైత్రుడు నిద్రపోతే చైత్రుడే లేస్తాడు, మైత్రుడు లేవడు. ఆ కేంద్రము అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్రతిరోజు నిద్రపోయినప్పుడు ఆ కేంద్రము నిద్ర లేవడం కోసం నిద్రపోతుంది. అవునండి, ఆ సంస్కారాన్ని కొంచెం ఎక్స్ట్రాపులేట్ చేయండి. చచ్చిపోయే కేంద్రము చదవడానికి ఎదురు చూస్తూ ఉన్నది, ముసలిది అయిపోయింది కదా. చచ్చిపోయిన తర్వాత ఆ కేంద్రము లేకుండా అయిపోవాలనుకుంటుందా, కంటిన్యూ అవ్వాలనుకుంటుందా? కంటిన్యూ అవ్వాలి. ఆ కేంద్రము యొక్క లక్షణము కంటిన్యూటీ, కొనసాగింపు. నేను తెలుగులో ఆలోచించాను ఏమిట్రా దీనికి అనువాదమని, కొనసాగింత, కొనసాగింపు, ఇంతేమిటి గింపు, కొనసాగింపు. ఆ కేంద్రం కొనసాగుతూ ఉంటుంది, అది పూర్వజన్మ నుంచి వచ్చింది. ప్రారబ్ధ కర్మ అనే మాట వచ్చింది కదా, ప్రారబ్ధ కర్మ ఎవరిది? ఆ కేంద్రాన్ని పూర్వం నుంచి తెచ్చుకొచ్చింది. ఇప్పుడు ఆ కేంద్రము పూజలు అవి చేసి పుణ్యం మూటకట్టింది. ఆ కేంద్రంలో అవి కూడా ఉంటాయి, పుణ్యం కూడా ఉంటుంది. కాశీ వెళ్ళి స్నానం చేసి వచ్చింది, పుష్కర స్నానం కూడా చేసింది ఆ కేంద్రము. ఒకటి రెండు పుష్కరాలను స్నానం కూడా చేసింది, గోదావరి పుష్కర స్నానం, కృష్ణా పుష్కర స్నానం కూడా చేసింది. కొంచెం తొక్కి చదరాట్లో పడి వాళ్ళని తోసేసి వెళ్ళని తోసేసి మొత్తానికి తలకాయ ముంచి వచ్చింది ఆ మురికి నీటిలో. మురికి నీటిగానే ఉంటుంది కదా, ఇంకేముంటుంది కదా. సో ఆ కేంద్రం పుణ్యం కూడా మూటగట్టి ఉన్నది, అది మరణించడానికి వెయిట్లో, వెయిటింగ్లో ఉంది. రిటైర్ అయిందంటే అర్థం ఏంటి? వెయిటింగ్ ఇట్ వెయిటింగ్ ఫర్ డెత్, అంతే కదా. ఈ లోపల కొంత పుణ్యం మూట కడుతోంది. ఎందుకని? ఎందుకని? వెయిటింగ్ ఫర్ డెత్ కదా, డెత్ అంటే లేకుండా పోవటం కదా. మరి ఆ కేంద్రము లేకుండా పోతుంది కదా, దేర్ ఫర్ వై షుడ్ యూ వర్రీ? నో నో, లేకుండా పోదు, అది ఇట్ వాంట్స్ టు కంటిన్యూ. పునర్జన్మ, పునర్జన్మ మీకు ఎలా ఉండాలి? స్వర్గంలో ఉండాలా, నరకంలో ఉండాలా? స్వర్గంలో ఉండాలి. ఆ కేంద్రము పునర్జన్మని గురించి కూడా కొన్ని కోరికలను పెట్టుకుంటుంది. పునర్జన్మ గురించి కూడా ఆ కేంద్రమునకు కొన్ని భయాలు ఉంటాయి. నేను దేన్ని డిస్క్రైబ్ చేసేంతవరకు కేంద్రమును డిస్క్రైబ్ చేసినా, మిమ్మల్ని డిస్క్రైబ్ చేసాను, యు ఆర్ దాట్ సెంటర్. మీరు చూసుకోండి, మీరు ఆ సెంటర్ కింద చూసుకున్నట్లయితే యు ఆర్, ఇప్పుడు మీరెవరో చెప్తున్నాను, యు ఆర్ ఎ విక్టిమ్ ఆఫ్ టైం కదా. ఎందుకంటే ఒక ప్రాసెస్ టైం, పునర్జన్మ, పూర్వజన్మ, ఈ జన్మలో పుట్టుక, బాల్యము, వయస్సు, యౌవనము, మధ్య వయస్సు, ముసలితనము, చావు, మళ్ళీ స్వర్గం. ఆ కేంద్రము
అది ఇట్ ఈజ్ ఆ కాల ప్రవాహమునకు బద్ధమై లేదు, బందీ అయి లేదు, కాల ప్రవాహములో బంధింపబడి లేదండి ఆ కేంద్రము. అంటే మీరు ఉన్నారంటే ఏదై ఉన్నారు, మీరు ఏది మీ గతమో ఆ గతము అయి ఉన్నారు. ప్రారంభ కర్మ అంటున్నారు, నక్షత్రం అంటున్నారు, తిథి అంటున్నారు, పూర్వజన్మ అంటున్నారు, ఉత్తర జన్మ అంటున్నారు. అంటే గతమే మీ ఉనికి, భవిష్యత్తే మీ ఉనికి. మరణించిన తర్వాత భవిష్యత్ ఏదైతే కలదో అదియే మీ ఉనికి. బ్రతికుండగా గతమే మీ ఉనికి. ఆ విధంగా మీరు గతము భవిష్యత్తు ఈ జన్మలో, పూర్వజన్మ ఉత్తర జన్మ. అది పూర్వజన్మ అంటే గతము, ఉత్తర జన్మ అంటే భవిష్యత్తు. మీరు అలా ఉన్నారా లేదా అంటే అర్థం ఏంటి, మీరు గతము అయి ఉండి వర్తమానంలోకి ప్రవహిస్తూ భవిష్యత్తులోకి దూసుకుపోతున్న ఒక కేంద్రముగా ఉన్నారు. అవునండి. అంటే అర్థం మీరు యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ టైం, మీరు కాలము యొక్క సంతానము. ఫలానా వారి సంతానం ఇవన్నీ ఉత్తి మాటలు, కానీ కాలము యొక్క సంతానం. ఏదో రూపంగా ఏదో తల్లి గర్భంలో పడ్డాడు, పుట్టాడు, పోతున్నాడు, తర్వాత శ్మశానానికి దేహం పోతుంది, వీరు పుణ్యలోకాలకు అక్కడికో పోతారు. కాలము యొక్క సంతానము, కాలము యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండే ఒక కట్టె. దట్ ఈజ్ వాట్ యు ఆర్. అవునండి. అంచేతనే మనిషి ఆది నిధనము గలవాడు, పుట్టుక చావు గలవాడు. అంటే అర్థమేంటి, నేను గతమునై ఉన్న నేను వర్తమానంలోకి వచ్చి భవిష్యత్తులోకి ప్రవహించుకుంటూ పోతున్నాను, అంతే కదండి. దట్ ఈజ్ వాట్ యు ఆర్. ఓకే. ఇప్పుడు ఒక ప్రశ్న కలదు. ఈ ప్రశ్న మిమ్మల్ని సమాజంలో ఎవరో అడగరు మీకు. ఆ ప్రశ్న అసలు వాళ్ళకి అడగరు, వాళ్ళకి తెలియదు కూడా. మీరు వెళ్ళి వాళ్ళని అడిగారనుకోండి, వాళ్ళకేం తెలుస్తుంది? ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళని లేకపోతే బ్యాంక్ వాళ్ళని అడిగారనుకోండి, మీరు సంపాదించి పెట్టిన డబ్బంతా మా దగ్గర పెట్టండి, ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోండి, మీకు 3 ఏళ్ల తర్వాత ఇంత డబ్బు మీకు ఇస్తామని చెప్తాడు. అంతే తప్ప వాడు కాలాన్ని గురించి చెప్తాడే తప్ప మీ స్వరూపము కాలమునకు అతీతమైనదేమో చూసుకో అని చెప్తాడా మీకు బ్యాంకు వాడు? లోకం అలా చెప్తుందా? చెప్పదు. జాతకాలు చెప్పి వాడి దగ్గరికి వెళ్తే వాడు కాలం గురించి చెప్తాడా, కాలమునకు అతీతమైన తత్వాన్ని చెప్తాడా? కాల ఇది కాల విధ అని అది వెటకారన్నమాట. కాలవిత్ అంటే ఈ జాతకాలు రాసేవాడు. వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా నా మాట ఏమిటంటే కాలమని చెప్తాడు వాడు. నీ బ్రతుకంతా కలిపి కట్టగట్టి కాలము. ఎందుకంటే నక్షత్రం అంటాడు, తిథి అంటాడు, వద్యం అంటాడు, వారం అంటాడు. వాడు మాట్లాడే భాషలో కాలము తప్ప ఇంకేదైనా ఉంటుందా? ఉండదు. కాల ఇది కాల విధ. గౌడపాదాచార్యులు వాళ్ళకి ఏం పేరు పెట్టారు? కాల విధ అని పేరు పెట్టారు. కింద వ్యాఖ్యాతలు రాశారు, కాల విధ నతు తత్వ విధ అని రాశారు. తత్వ విధ అంటే బహువచనం. తత్వము తెలుసున్న వాళ్ళు కాదు, కాలము తెలుసునంటే వాళ్ళకి. అది కూడా తెలిస్తే, తెలిసింది అనుకుంటే వాళ్ళకి తెలిసింది ఏమిటి? కాలము. తత్వము తెలియదు, మీ స్వరూపం వాళ్ళకి తెలియదు. మీ స్వరూపాన్ని మీరే తెలుసుకోవాల్సి ఉంటుంది. తిరుపతి వెళ్ళారనుకోండి, కొండ మీదకి వెళ్ళారనుకోండి, పూజలు పొందే తిరుపతి పోతే వేరే, లేకపోతే కాశీ, లేకపోతే శ్రీశైలం, ఏవో పేరు పెట్టారు. అక్కడైతే మలయప్ప, ఇక్కడైతే మల్లన్న, ఏదో మీ మేనమామ అన్నట్టుగానే ఏదో పేరు పెట్టారు. వెళ్ళారనుకోండి, అక్కడ మీకు మీ స్వరూపమునందు కాలము అనే మీమాంస అక్కడ దొరుకుతుందా మీకు? వాళ్ళు ఏమైనా చెప్తారా? చెప్పరు. దురదృష్టం ఏంటంటే ఈ వేదాంతం చెప్తామని కొంతమంది ముందుకు వచ్చారు, వాళ్ళు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదా అని నేను కొంత ఆలోచించాను. వీళ్ళు చదువుకున్నది వేదాంతం అంటున్నారు, చెప్పేది వేదాంతము, వీళ్ళు ఎందుకు చెప్పట్లేదా? చెప్పాలేమో కదా, 10 మంది చెప్తే 10 మందికి తెలుస్తుంది. ఎందుకు చెప్పట్లేదా అని ఆలోచిస్తే
నాకు కలిగిన నాకు దొరికిన సమాధానం ఏమిటంటే ఎప్పంటారు సమాధానం వాళ్ళకి తెలియదు, ఇంకా అంతకంటే వేరే సమాధానం ఏమిటి. ఈ పౌరాణికులు ఈ ప్రవాచకులు లోకంలో పేరు ప్రఖ్యాతులతో ఉన్నవారు ఉన్నారు, పెద్ద పేరు ఉంటుంది. కడియములు బంగారు కడియములు ఆభరణములు ఇత్యాదులన్నీ కూడా వేసుకుంటారు, పెద్ద ప్రతిష్టత కలిగి ఉంటారు. కొన్ని వారు చెప్పచ్చు కదా, చెప్పచ్చునండి, కానీ తెలియాలంటారా అక్కర్లేదంటారా? మీరు తప్పు పట్టడానికి లేదు, తెలియాలి కదా. ఇప్పుడు నన్ను రష్యన్ భాష గురించి పాఠం చెప్పమంటే నేను ఏం చెప్తాను? చెప్పలేండి, నాకు తెలియదు అది. అలాగే వీళ్ళకి ఆత్మస్వరూపం ఏమీ తెలియదు, వాళ్ళకి దేవుడు తెలియదు. వాళ్ళకి మరి తెలుసున్నది ఏమిటి అంటే దేవుడి గురించిన కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి, అవి తెలుసు. సమ్ ఐడియాస్ అబౌట్ గాడ్ తెలుసు. రామకృష్ణ పరమహంస బోధ ఏమిటో తెలియదు, ఆయన బంగారం ముట్టుకుంటే ఆయనకి జ్వరం వచ్చింది ఇలాంటి కథలు ఏమో తెలుసు. కాన్సెప్ట్స్ తెలుసు తప్ప తత్వము తెలుసున్న సమాచారం కాదు. తెలియని వాడు ఏం చెప్తాడు? బట్ అంచేతనే ఎప్పుడు తెలుసున్నవాడి దగ్గరికి పోవాలి. తెలియని వాడి దగ్గరికి వెళ్తే మీరు దారి తప్పుతారు, తెలియదు. ఓసారి నాకు ఈ మంగళం అయింది, నేను మన్హాటన్లో ఉన్నా, వేగంగా వెళ్తున్నా, ఎందుకంటే పెన్సిల్వేనియా స్టేషన్ అని ఉంది, ఏదో 27th స్ట్రీట్లోనే అక్కడ ఉంది, అక్కడ నేను ట్రైన్ క్యాచ్ చేయాలి అని చెప్పిన కొంచెం జరూరుగా వెళ్ళే ప్రయత్నంలో ఉన్నా. అక్కడ ఒక షాప్ ఉంది ఒకటి, ఆ షాప్ వాడిని అడిగాను, అదే పెన్సిల్వేనియా స్టేషన్ పేరు చూడేదో. వాడు ఏం చెప్పాడో తెలిసిన, టూ బ్లాక్స్ లెఫ్ట్ యూ విల్ హ్యావ్ పెన్సిల్వేనియా స్టేషన్ అని చెప్పాడు. బ్లాక్ అంటే ఒక పెద్ద బిల్డింగ్కి బ్లాక్ అని పేరు. నేను వేగంగా 2 blocks నడిచి మళ్ళీ వేగంగా 2 blocks నడిచి వెళ్తే ఏదో పెన్సిల్వేనియా స్టేషన్. అప్పుడు ఒక ట్యాక్సీ డ్రైవర్ని ఆపి పెన్సిల్వేనియా స్టేషన్ బయట, ఇట్ విల్ టేక్ హౌ మచ్ ఇట్ విల్ కాస్ట్, సమ్ $6-7. వేర్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ సమ్వేర్ కమ్ ఆన్ ఐ విల్ టేక్ యూ. తక్కువ బ్రతుకు దేవుడాన్ని దాంట్లో కూర్చున్నా, అతనికి ఒక $10 ఇచ్చేస్తే ఎదుర్కొన్న స్టేషన్. వీడు చెప్పింది తప్పు, వాడు చెప్పి తర్వాత నేను గమనించా వాడు చెప్పి ముసిమిసిన వాళ్ళు అనుకుంటున్నాడు. అప్పుడు నాకు అర్థం కాదా, నేను వెళ్ళిపోవాలనే హడావిల్లో ఉండి వాడు ముసుముసు నవ్వులో అర్థం అప్పుడు నాకు ఆలోచించిన తర్వాత, అవును కదా వాడు ముసుముసు నవ్వులో వేడండో ఎప్పుడు, వాడు హీ వాజ్ మిస్లీడింగ్. థ్యాంక్ గాడ్ ఆ ట్యాక్సీ వాడికి, వాడికి $10 ఇచ్చాను, స్టేషన్ ముందు పడేసాడు. గబగబా లోపలికి వెళ్ళి టికెట్ కొనేసుకుని రైలు ఎక్కేశాను. ఐ డిడ్ నాట్ మిస్. కాబట్టి యూ షుడ్ నాట్ మిస్ ది పాత్. మీరు తెలియని వాళ్ళ మూర్ఖుల దగ్గరికి వెళ్ళి మీరు దారి చూపించమంటే అంధేనైవ నీయమానా యథాంధ. ఈ మీమాంస మీకు ఎవరు చెప్పడం, వేదాంతమే చెప్పట్లేదు, వెరీ అన్ఫార్చునేట్. అయితే చెప్పి మహాత్ములు ఉన్నారు, లేకపోలేదు. ఈ కథ అంతా ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను, ప్రశ్న కాదు ఛాలెంజ్. ఏమిటల్లా నాగేశ్వర కోపంగా చూస్తున్నారు ఏమిటి, ఇంతకీ ప్రశ్న అడగమంటారా వద్దంటారా? ఆ ప్రశ్న ఛాలెంజ్ అది, తృప్తి ప్రశ్న ఏమీ కాదు. ఆ ప్రశ్న ఛాలెంజ్ ఏమిటంటే ఈ ప్రాసెస్ ఆఫ్ టైంలో మీరు బతుకుతున్నారు కదా, ఆ ప్రాసెస్ నుంచి మీరు బయటికి రాగలుగుతారా అని. అదే ఒకడు నీళ్లలో నిలబడి మోకాళ్ళు నడుములు నీళ్లలో నిలబడి ఏదో జపం చేస్తాడు, లేకపోతే ఏదో వల్ల పెట్టి చేపలు పడుతున్నాడు, నీళ్లలో నిలబడి ఆ ప్రవహించే నీళ్లలో నిలబడి వాడు గట్టి మీదకి రాగలుగుతాడా? రాగలుగుతాడు, రావచ్చు. వాడు రావాలనుకుంటే రావచ్చు. చేపలు పట్టి వాళ్ళు గట్టి మీదకి వచ్చేస్తారు, నీళ్లలో నిలబడి మాలు తిప్పి వాళ్ళు కూడా గట్టి మీదకి వచ్చేస్తారు. మీరు వస్తారా అని నేను అడుగుతున్నాను, నాకు డౌటే. ఆలోచించండి, కెన్ యూ కమ్ అవుట్? కష్టం, తేలికైతే కాదు.
ఎందుకంటే మీ గతము మిమ్మల్ని ఆముదము జిడ్డు వలె పట్టుకుంటుంది. అంబాజీపేట ఆముదము జిడ్డు వలె పట్టుకుంటుంది, వదిలిపెట్టదు. గతము భవిష్యత్తును వదిలేయటం తేలిక. మీరు ఈ అంధవిశ్వాసాలు, ఈ గ్రహాలు ఏవో చేస్తాయి, నక్షత్రాలు ఏవో చేస్తాయి అనే అంధవిశ్వాసాలని పక్కన పెట్టి వర్తమాన కాలంలో మీ డ్యూటీని మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతే భవిష్యత్తు నుంచి బయటపడవచ్చు. తేలిక, గతం నుంచి మీరు బయటపడలేరు. ఎందుకంటే ఆ కేంద్రమై ఉన్నారు మీరు. ఆ కేంద్రము అది పుట్టుక, పెరుగుదల, పుట్టింది ఓ కొంపలో పుట్టింది, ఆ కొంపలో పెరిగింది. ఆ కొంపలో ఉన్నటువంటి జ్ఞానము అజ్ఞానము రెండూ కూడా ఆ కేంద్రానికి అంటుకొని ఉంటాయి. ఆ కొంపలో సంస్కృతం ఉందనుకోండి, ఆ కేంద్రానికి సంస్కృతంలో పాండిత్యం అబ్బుతుంది. ఆ కొంపలో మూర్ఖత్వం ఉందనుకోండి, అదే అబ్బుతుంది. ఆ కొంపలో పిచ్చి ఉందనుకోండి, ఆ పిచ్చి కూడా వస్తుంది ఆ కేంద్రానికి. యు కెనాట్ హెల్ప్ ఇట్. ఆ గతమంతా వస్తుంది. ఆ గతంలో సంస్కృతము చాలా పరిమళ భరితంగా ఉంటుంది, పిచ్చి చికాగ్గా ఉంటుంది, రెండు కలిసి ఉంటాయి, ఏది వదిలిపెట్టదు. కాబట్టి ఆ కేంద్రము ఆ కాల ప్రవాహము నుండి గట్టు మీదకి రావటము అంత సరళమేమీ కాదు. బికాజ్ నేను అని మీరు అంటున్నారే ఒక వ్యక్తిత్వము, అది ఆ కుటుంబ సంస్కారముల నుంచి తయారైంది ఆ వ్యక్తిత్వం, ఫ్యామిలీ వాసనల నుంచి తయారైంది. ఆ వాసనలన్నీ ఎలా ఉంటాయి, కోరికల రూపంగా ఉంటాయి. మీకు కాశీ వెళ్ళాలనే కోరిక ఉంది కదా, ఎందుకు వచ్చింది ఆ కోరిక? మీరు పుట్టిన కుటుంబం నేపథ్యమును బట్టి మీకు ఆ కోరిక వచ్చింది. మరొకటి కొరకు జెరూసలం వెళ్ళాలని కోరుకుంటుంది, ఆ కుటుంబ నేపథ్యమును బట్టి వచ్చింది ఆ కోరిక. భయములు, మీకున్న భయములన్నీ కూడా మీ ఫ్యామిలీ నేపథ్యంలోంచి వచ్చాయి. యూ డోంట్ హ్యావ్ ఈవెన్ ఇండిపెండెంట్ ఫియర్స్, అన్నీ కూడా బారోడ్ అండ్ ఇన్హెరిటెడ్ ఫియర్స్ తోటి మీరు ఉంటారు. అంతలాగా ఆ కుటుంబ నేపథ్యము అవన్నీ పట్టేసి ఉంటాయి. సో కాబట్టి దాని నుంచి స్టెప్ అవుట్, ఆ ప్రవాహం నుంచి గట్టు మీదకి వచ్చేయటం అది తేలిక కాదు. దానికి సన్యాసము అని పేరు. సన్యాసం అంటే కాషాయం వేసుకోవడం కాదు. కాషాయం వేసుకుని నా భార్య, నా కొడుకు, నా మతం, నా కులం, నా వర్గం అన్నాడంటే దాని అర్థం ఏంటి? వాడు కాషాయం బట్టలు కట్టుకుని ఆ ప్రవాహంలోనే ఉన్నాడు అని అర్థం. మీకు ఇంచుమించు అందరూ అలాంటి వాళ్ళే కనపడతారు. నన్ను ఒక ఆయన అడిగారు, ఏమంటే మీరు దండి సన్యాసియా మామూలు మరో సన్యాసియా అని అడిగారు. పోన్లేండి, ఏదో సన్యాసం వదిలిపెట్టేశాం కదా, ఇంకా వదిలిపెట్టిన దాని గురించి మేమాంసందుకులేండి అన్నా. నన్ను ఇంకో అతను అడిగాడు కాకినాడ వెళ్ళినప్పుడు. కాకినాడ వెళ్ళాను, ఏదో భిక్షగ్రహం అంటే వెళ్ళాను. భిక్షగ్రహం అంటే భిక్ష చేయటం మన ధర్మం అనే ఒక కమిట్మెంట్ తోటి వెళ్ళాను. ఆ గృహస్థును అడిగాడు, మీరు సన్యాసియా సాధువా అని అడిగాడు. నేను సాధువునండి, సన్యాసిని కాదని చెప్పాను. అయితే మీకు అరిటాకు అక్కర్లేదు, కంచంలో భోజనం పెట్టచ్చా అని అడిగాడు. పెట్టచ్చు మీరు, పెట్టచ్చు. ఈ ఆస్కర్ మీద అయితే గుమ్మంలోకి భోజనానికి వెళ్తే ఐ కెప్ట్ క్వైట్, కంచంలో పెట్టచ్చు. అంటే కంచంలో మరి మా వాళ్ళు భోజనం చే పర్వాలేదు, మీరు వాష్ చేశారు కదా, పెట్టచ్చు. అప్పుడు ఆయన భార్య చాలండి ఊరుకోండి అని అరిటాకు తీసుకొచ్చి వేసింది. సో కాబట్టి నేను భోజనం చేసేట వచ్చాను. కాబట్టి అది వదలదు. సన్యాసం తీసుకున్నా కూడా ఇంకా కులం, మతం, వర్ణం, వర్గం, లింగము ఇవేమీ వదలవు. ఆ ప్యాస్ట్ వీడిని వదలదు. వీడు ఆ కాల ప్రవాహంలోనే ఉంటాడు. చేపలు పట్టివాడు వాడికి బుట్టలో చేపలు నిండిన వెంటనే బయటకు వచ్చేస్తాడు. వీడు రాడండి, సన్యాసం పుచ్చుకుని కూడా రాడు వీడు. అది సన్యాసం. సర్వ సన్యస్త సంకల్ప సంకల్ప సన్యాసి అని శ్రీకృష్ణుడు ఆరోధ్యంలో ఉంటాడు. ఆ ప్యాస్ట్, ఆ వాసనలను వదిలిపెట్టి మీరు గట్టు మీదకి రావాలి. గట్టు మీదకి వస్తే మీరు ఎలా ఉంటారో తెలుసిన, దేనిని
గతము అనే అద్దంలోంచి చూడరు దేనిని. మనిషిని వీడు కులమేమిటి అని వీడు అలా చూశాడు అనుకోండి, అంటే కులం అనే అద్దాన్ని వీడు కుటుంబ నేపథ్యం నుంచి తెచ్చుకొచ్చినాడు. వీడి వర్గమేమిటి, వీడి వర్ణమేమిటి, పురుషయా స్త్రీయా, ఈ భేదభావనంతా పెట్టుకున్నాడంటే వాడు గట్టి మీదకి రాలేదన్నమాట. వాడు ఆ ప్రవాహంలోనే పోతూ ఉన్నాడు. ఎవడైనా గట్టి మీదకి రాగలిగితే రావచ్చు, మిమ్మల్ని ఎవడో ఆపలేరు, మీరు గట్టి మీదకి రావచ్చు. గీత అలాగే మొదలవుతుంది, గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండిత. దేహభావం ఉన్నవాడు పుట్టాడు పోతాడు. దేహభావం నుంచి బయటకు వచ్చేసిన వాడికి పుట్టుక లేదు, చావు లేదు. నాయం హంతి నహన్యతే నజాయతే మ్రియతే. ఎవరి గురించి నజాయితే మ్రియతే అనే మాటలు గీతలో ఎవరి గురించి చెప్పారు? దేవుడి గురించి చెప్పలేదు, విష్ణువు గురించి చెప్పలేదు, మీ గురించి నా గురించి చెప్పారు. అనాది నిధన నజాయతే మ్రియతే. నేను ద్వైతాస్కాలం ఏదో నాతో మాట్లాడిపోతే నేను చెప్పాను. ఏమండి, భగవద్గీత 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు ఏమిటో ఎవరి గురించి చెప్పారు? దేవుడి గురించి చెప్పారనుకుంటున్నారా, జీవుడి గురించి చెప్పారనుకుంటున్నారా, ఏం మాట్లాడతారు? ఆలోచించుకోండి, చూడండి, చదవండి, వెళ్ళి. జీవుడి గురించి చెప్పారు, దేవుడి గురించి చెప్పలేదు, జీవుడి గురించి చెప్పారు. దేవుడి గురించి 7వ అధ్యాయంలో మొదలుపెట్టారు. ఆ 2వ అధ్యాయం ఆ 20 శ్లోకాలు, దానికి సాంఖ్యము అని పేరు. ఇతితే సాంఖ్యం ప్రోక్తం అని అంటాడు శ్రీకృష్ణుడు. అక్కడ జీవుడి గురించి చెప్పారు, జీవుడికి నీకు పుట్టుక చావు లేదని చెప్పారు. అక్కడ దట్ ఈస్ ది ఫ్యాక్ట్, దట్ ఈస్ ది ట్రూత్. మీరు పుట్టుక చావు ప్రవాహంలో మీరు ఉండక్కర్లేదు. యు కెన్ స్టెప్ అవుట్ ఆఫ్ ఇట్. మీరు ఆ ప్రవాహం నుంచి గట్టు మీదకి వచ్చేయచ్చు. ఆ గట్టు పేరే టైమ్లెస్నెస్. ఆ ప్రవాహం పేరేమిటి? టైం. గట్టు మీదకి వస్తే టైమ్లెస్నెస్. ఇప్పుడు మీరు నదిలో దిగారు, నది కాదు కాలువలో దిగారనుకోండి, బురదలో నిలబడి ఉంటారు. బయటకు వచ్చేసి కాళ్ళు గాడిని చేసుకుని కాళ్ళు కడిగేసుకుని గట్టు మీదకి వచ్చేసారనుకోండి, పొడిగా నిలబడి ఉంటారు, మురికి లేకుండా స్వచ్ఛంగా నిలబడి ఉంటారు. సో అదేవిధంగా బురదలో నిలబడక్కర్లేదు, గట్టి మీద నిలబడచ్చు. అలాగే ఆ ప్రవాహంలో మీరు ఉండక్కర్లేదు. యు కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే నమే మాత నమే పిత ఇవన్నీ మీరు నిర్వాణ షట్క శ్లోకాలు చూస్తున్నారు. ఆ శ్లోకాల యొక్క తాత్పర్యం ఏమిటంటే ఆ ప్రవాహం నుంచి గట్టి మీదకి వచ్చేసారన్నమాట శంకరుడు. అలా మిమ్మల్ని రమ్మని ఆయన ప్రోత్సాహం చేస్తూ గట్టి మీదకి రమ్మన్నారు. గట్టి మీదకి వచ్చారనుకోండి, అప్పుడు మీరేమవుతారు? చిదానంద రూప శివోహం శివోహం అవుతారు. అనాది నిధన అనే నామము జీవత్వం నుంచి దైవత్వానికి ఎదిగిన వాడి పేరుది. జీవత్వం నుంచి దైవత్వానికి ఎదిగిన వాడికి పెట్టిన వర్ణన, వన్ ఆఫ్ ది 1000 నేమ్స్. అంతేగాని వైకుంఠంలో కూర్చున్న పెద్ద ఆయన పేరు కాదది. ఇది భగవాన్ సహస్రనామం, ఇది తాత్విక సహస్రనామాలు, ఇవి పౌరాణిక సహస్రనామం కాదు ఇది. సపోజ్ మీరు ఆలోచించండి, మీరు ఆ ప్రవాహం నుంచి గట్టి మీదకి వచ్చేసారనుకోండి, గట్టి మీదకి వచ్చేస్తే మీరు దేనిని చూస్తే అది ఫ్రెష్గా ఉంటుంది. ఒక ఫ్రెష్నెస్, ఒక కొత్తదనం దాని ఎందు ఉంటుంది. గులాబీ పువ్వు కొత్తగా ఉంటుంది. పైన చెట్టు నుంచి ఆకులు రాలే కాలంలో రాలుతున్న ఆకులో ఒక కొత్తదనం మీకు భాషిస్తుంది. పక్షి యొక్క ధ్వనిలో కూతలో మీకు ఒక ఫ్రెష్నెస్, ఒక కొత్తదనం మీకు భాషిస్తుంది. దేనిని మీరు మీట్ అయితే దాని యందు ఒక ఫ్రెష్నెస్ మీకు అనుభవానికి వస్తుంది. చూడండి, దీన్ని వర్ణించడం కష్టం, బట్ ఒక బిల్డప్ అంటూ ఒకటి చేసుకొచ్చాను కాబట్టి దాన్ని ఇంకా కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీరు జీవిత మీరు ప్రయత్నం చేయండి, గివ్ ఇట్ ఏ ట్రై. మీరు జీవితంలో ప్రతి దానిని ఒక ఫ్రెష్నెస్ తోటి మీరు మీట్ అవ్వటం. దేనిని కలుసుకుంటే, దేనితోటి ఏది తారసిల్లితే, ఏది తారస పడితే దానిని ఒక ఫ్రెష్నెస్ తోటి మీట్ కావటం. అలా ఇప్పుడు 100 రూపాయల కాగితం పర్సు నుంచి తీశారనుకోండి, లుక్ ఎట్ ఇట్ ఫ్రెష్.
దానికి ఒక పర్చేజింగ్ పవర్ కలదు. లుక్ అట్ దట్ పర్చేజింగ్ పవర్. అంతేగాని ఎప్పుడు ఉండే వంద కాగితమైనా అలాగే నిరాదరణగా చూడవద్దు. ఒక మనిషి కనపడితే ఫ్రెష్గా చూడండి, ఆ ప్యాస్ట్ అంతా పక్కన పెట్టండి, ఫ్రెష్గా చూడండి. మీరు ఫ్రెష్గా చూశారనుకోండి ఒక మనిషిని, వాడు మిత్రుడు అవుతాడా శత్రువు అవుతాడా? ఏది కాదు. ఈజ్ నైదర్ ఎ ఫ్రెండ్ నాట్ ఎ ఫో, హీస్ జస్ట్ ఎ హ్యూమన్ బీయింగ్. అంతేకాదు ఈ ఆత్మస్వరూపుడుగా మీకు అనుభవానికి వస్తాడు. చేతనము జడము అనే విభాగము తొలగిపోతుంది, సర్వము చైతన్యంతో అది తుణికిసలాడుతో, దట్ ఈస్ ది వర్డ్, ఒక ఫ్రెష్నెస్తో, ఒక కొత్తదనంతో, ఒక జీవశక్తితో తుణికిసలాడుతో మీకు దర్శనమిస్తుంది. సకల జగత్తు కూడా మీరు ఆ రకంగా చూడగలుగుతారు. మీరు పని చేయండి, లుక్ అట్ సమ్వన్ వితౌట్ టై. ఇప్పుడు మీరు పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, టైమ్ సెన్స్లో మీరు చూస్తూ ఉంటారు, వీడు నా కొడుకు అని. టైమ్ అనే ఒక ప్రిజం, ఒక అద్దం కళ్ళజోడు, టైమ్ అనే కళ్ళజోడు పెట్టుకుని మీరు చూస్తూ ఉంటారు. ఆ టైమ్ అనే కళ్ళజోడు తీసేసి చూడండి. యు కెన్ డూ దాట్. చూస్తే ఒక మానవుడు కనపడతాడు. ఆ మానవుడికి ఏవో వ్యాధులు ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు, వాడికి సద్గుణములు ఉండొచ్చు, ఏవో కొన్ని బలహీనతలు ఉండొచ్చు. వాడు ఒక సంసారి కనపడతాడు, ఫ్రెష్నెస్ తోటి ఒక సంసారిని కనపడతాడు. కనపడితే మీరు యూ కెన్ షో లవ్ టు ది పర్సన్. వాడు కొడుకని పెట్టుకుని ఆసక్తి పెట్టుకుని దుఃఖించవలసిన అవసరం ఉండదు. ఏమో నేను ఏదో వాగుతున్నాను, అది చెప్పడం కష్టం. అది ఎలా ఉంటుందంటే మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి, మీరు చాలా అలర్ట్గా ఉంటారు. ఎందుకంటే ఆ టైం అనేటువంటి కళ్ళజోడు, ఆ రంగు అద్దముల కళ్ళజోడు ఉండదు మీకు. ఆ టైం అనేటువంటి రంగు అద్దాలు ఉండవు, సర్వము తెలుస్తూ ఉంటుంది, ఫుల్ అలర్ట్నెస్లో ఉంటారు. ఆ స్టేట్లో మీరున్నప్పుడు మీరు స్వయంగా అకాల్, కాలమునకు అతీతమైన తత్వము అయి ఉంటారు. ఆ కేంద్రము అది కరిగిపోతుంది, అది ఉండదు. సో అటువంటి అంటే చూడండి, నేను ఇంకా కంక్లూడ్ చేస్తున్నాను. ప్రతి దానిని, అది ఒక ఘటన కావచ్చు, వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, మీరు ఫ్రెష్నెస్తో టైం అనే ఎలిమెంట్ లేకుండగా, ఆ కాల ప్రవాహం నుంచి గట్టి మీదకి వచ్చే టైం అనే ఎలిమెంట్ లేకుండగా, ప్రజెంట్ మూమెంట్లో, ప్రస్తుత క్షణంలో మీరు ఆ వస్తువును, ఆ వ్యక్తిని, ఆ ఘటనను ఒక అలర్ట్నెస్తో, సావధానతతో మీరు చూసినట్లయితే ఆ చూడడంలో, ఆ తెలియడంలో, ఆ అనుభవంలో కాలము ఉండదు, టైం ఉండదు. టైం ఉండదంటే ప్యాస్ట్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు, ప్యాస్ట్కి ఫ్యూచర్కి మధ్యలో నలిగిపోయిన ప్రజెంట్ ఉండదు. ఒక టైమ్లెస్ స్టేట్లో మీరు ఉంటారు. దాని ఎందు కూడా మీకు టైం అనుభవానికి రాదు. అదే దైవత్వం, అదే విష్ణువు, అదే అనాది నిధన. ఆలోచించండి, దీని గురించి ఏదో ఒక ఇదమిత్తంగా చెప్పేది కాదు, అది అనుభవానికి సంబంధించిన విషయము. నేను ఊరికే మీ మధ్యన మీ ముందు టైమ్ వెర్సెస్ టైమ్లెస్నెస్ అనే టాపిక్ మీద మాట్లాడాను. అనాది నిధన అంటే అభిప్రాయం అది. అంతేగాని ఇక్కడున్న మనం పుట్టేము పోతూ ఉంటాము, వైకుంఠంలో ఉన్న ఆయన పుట్టడు పోడు అలాగంటే అర్థాలు చెప్తే అది ఊరికే ఊహాగానం అవుతుంది తప్ప ఏదో సమ కాన్సెప్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు. ఇంకా వైకుంఠంలో ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళు అవ్వడము ఉండదు, పోవడము ఉండదు. వాళ్ళు ఎప్పుడు స్వర్గంలోనే వాళ్ళకి త్రిదశ అని పేరు. ఎప్పుడు చూసినా వయస్సు 30 త్రిదశ. ఓ సినిమా స్టార్ని వయస్సు ఎంతని అడిగారు, 21 అని చెప్పింది ఆమె. ఏమన్నారు కాదు సభలో, ఎంత వయస్సు అంటే 21 అని చెప్పింది. అదేమిటి ఆయన ఏమన్నారు మీకు తెలుసు కదా, అదేమిటి 4 క్రితం కూడా నువ్వు అలాగే చెప్పినట్టున్నావు అది అలా అన్నాడు. అంటే పాప ఆవి చిన్న పుచ్చుకుంది. అప్పుడు ఏదో వెళ్ళకూడదని ఏదో సర్దుబాటు చేశాడు.
కాబట్టి త్రిదశ వాళ్ళు ఆ దేవతలు ఉన్నారే వాళ్ళ వయసు ఎప్పుడు చూసినా 30 మన సినిమా స్టార్స్ లాగా. నాట్ లైక్ దాట్. దట్ ఈజ్ నాట్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. వీఆర్ టాకింగ్ అబౌట్ యూ ద టైమ్లెస్. అది మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. నేను ఎంతవరకు ఆ ప్రిన్సిపుల్ని మీకు ముందు మీ వైపు పుష్ చేయటంలో సమర్థుడనైనానో నాకు తెలియదు. దాని విషయంలో మీరే ప్రమాణము. మళ్ళీ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.